स्थिति मनसि दुःस्थस्ते शरीरे सति योन्नरगा जातिदान्ये स्मृति स्मर्ता विश्वरूपं च मामजं तसस्त्वं प्रियमानन्तो काष्ठभाषान सन्निभम् अहं स्मरामि मद्भक्तं नयामि परमां गतिं। वराग चर्म श्लोकमनि ई श्लोकान्नि चेप्तारु। मन शरणागति चेसेमंटे आ शरणागतिकि ఒక బలమైన ఒక దృఢ అధ్యవసాయం అనేది ఉండాలి. అటైతే ఒక నమ్మకం రావాలి. ఆ నమ్మకం రావాలంటే దానికి ఏ మాట బాగుండాలా? కృష్ణుడి మాటను బాగానే ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శిష్యక. నువ్వు నన్ను ఒక్కటినే పట్టు, ఆ తిరుబడి పట్టుకున్నావంటే నీ దగ్గర ఉండే పాపాలన్నీ తొలగిచ్చేసి నేను మోక్షానికి తీసుకుపోతున్నాను, బాగానే ఉంటుంది. సగుదేవ ప్రపన్నాయ తవాస్మీద తయాయచే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్ప్రతం మమ. ఇది రామచరణ శ్లోకం పేరు. దీంట్లో ఏం చెప్తున్నారు రాముడు అంటే, ఒక్కసారి శరణాగతి చేస్తేనే చాలు. అట్లాంటి శరణాగతి చేసిన ఆయన్ని ఏం చేస్తున్నాము? ప్రపన్నాయ తపాస్మీదే చయాచి అభవ్యం సర్వభూతేభ్యో. అతన్ని ఏమేమి భూతాలు ఉండదు, ఏమేమి కష్టాలు ఉండదు, ఆ కష్టాలంతా పూర్తిగా తొలగించేసి అతన్ని మంచి లోకానికి తీసుకుపోయితే నాకు వ్రతంగా పెట్టుకున్నాను అని చెప్పి రాము చెప్తున్నాడు. అయినా కూడా వరాహనాయన చెప్పినట్టు అకం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతి. నేను నిన్ను గుర్తుపెట్టుకొని ఎప్పుడు మరణకాలంలో నేను నిన్ను గుర్తుపెట్టుకొని నేను నిన్ను తీసుకుపోతా అని చెప్పి ఆశ్చర్యమైన ఆ వరాగా నాయనగారు చెప్పాడు. ఆయన మాటనే ప్రధానం. ఆయన చరిత్ర వరాగ ప్రాణం చెప్తుంది. దాంట్లో నంబాడువాని చరిత్రం అనేది కైశిక మహాత్మ్యం అని ఆ పెరుమాళ్ళే భూమి ప్రాట్ ఉపదేశం చేసిన ఆశ్చర్యమాన ఒక గ్రంథం. దాన్ని మనం అనుభవిస్తున్నాము. నిన్న రోజు నిన్న కాలక్షేపం అప్పుడు శ్రీరంగంలో అది ఎట్లా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చాలా సింపుల్గా చెప్పాను. ఏమంటే అంత వైభవం, రాత్రి ప్రారంభించారనుకోండి 10 గంటలకి, ఉదయం పూట వరకు పూర్తిగా ఉంటుంది. అలాగే ఎక్కడలేదు. తిరుక్కురుమి దివ్యదేశంలో వేరేలాగా చేస్తారు. అక్కడ నాటకం పెరుమాళ్ళు ఏం చేస్తారో నాటకం పూర్తిగా ఉంది. అయితే జరిగింది ఏమో తిరుక్కురుమిడిలోనే. అయినా కూడా ఇక్కడ నంబెరమాలు పూర్తిగా అది అనుభవించాలని పరాశర భట్టారు నియమించాడు. నంబెరమాలుగా నియమించాడు. ఏమంటే నంబాడవాని వైభవం పూర్తిగా తెలుసుకోవాలా, ఈ లోక ప్రసిద్ధం కావాలని చెప్పి దానికి ఒక వ్యాఖ్యాన రాయని చెప్పి దానికి ఒక ఉత్సవంగా చేసుకొని ఆ ఉత్సవాలు ఈ నంబాడవాని ఎట్లా చేసాడో ఇదే ప్రకారం అక్కడ జాతర వ్రతం చేసాడో అదే ప్రకారం చేయించినట్టుగా చేయించాడు. ఆశ్చర్యమైతే నిన్న అనుభవించాను. దాని తర్వాత ఇప్పుడు శ్లోకాలు అనుభవించాను. రేపు రోజు శాతమర, రేపు పూర్తి అయిపోద్ది కైశిక మాకాత్మ్యం. అందువల్ల రేపు పూర్తి చేయిపోతాము. పూర్తి చేయిపోతామంటే ఇంతవరకు ఏం చెప్పింది, ఏం ప్రకారం ఉండేది అన్ని రేపు వచ్చేసరికి. రేపు వచ్చేసరికి కూడా ఈరోజు రాకూడదని కాదు, అది సింపుల్గా ఉంటుంది. అయితే ఇన్ని రోజులు ఏమేమి జరిగిందని బాగా విపులంగా పూర్తిగా చెప్తున్నాము. దాన్ని పూర్తిగా వినాల్సింది. ఇప్పుడు 76వ శ్లోకం మనం లాస్ట్ కాలక్షేపంలో పెట్టుకున్నాం. 76వ శ్లోకంలో ఏంటంటే, నువ్వు ఏదో చేస్తున్నావే, ఏంటి జాగ్ర పడతామని చెప్పి తిరుపల్లి చేస్తున్నావే, ఆ ఫలితం నాకు ఇవని చెప్పి బ్రహ్మరాక్షసి నంబాడు అని దగ్గర అడుగుతుంది. ఆ కథ అంతా మీకు అందుకు తెలుసు, అందువల్ల కథ తీసుకోలేదు. ఆ బ్రహ్మరాక్షసి అడుగుతుంది. అడిగితే లేదు లేదు, నువ్వు సత్యం ఉండి బయటకు పోతున్నావు, సత్యం మాట్లాడు. మనం ముందుగా సత్యంగా మాట్లాడేది ఏంటి, నేను అక్కడ జాగ్రత్తం చేసి తిరుపతి చెప్పి సేవించేసి నీ దగ్గర నేను నా శరీరాన్ని ఆకారంగా ఇవ్వాలని చెప్పిన మాట, ఆ మాట ప్రకారం నేను నిలబడి ఉండాను, అదే మాట ప్రకారం నువ్వు నిలబడి ఉండాలి. నీకు తీసుకోవాల్సింది అక్కడ ఏం చేసేవు, ఎట్లా చేసేవు, ఏం సేవించేవు, ఏం ఆ ఫలితం, ఇదంతా అనవసరంగా అడగకూడదు. అప్పుడు ఏముంది, నువ్వు మనం మాట్లాడింది నన్ను ఆధారంగా తీసుకోవాలని చెప్పి అదే ప్రకారం నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత తీసుకోవాల్సిందే కానీ వేరే ఏమీ లేదని. అట్టయితే ఇప్పుడు నంబాడు వాడు
ఇప్పుడు స్థితి ఏమనేది బ్రహ్మరాక్షసి బాగా తెలుసుకుంది. ఓ ఎంత చేసినా కూడా ఈ సత్యాన్ని వదలడు. ఇతనికి ప్రధానం గీతం. గీతం అంటే కైశికం అనే ఒక పండులో ఆ రాగంతో భగవంతుడిని ఆనందిపించేదే ఇతనికి ప్రధానంగా పెట్టుకున్నాడు. అందువల్ల ఇతని ప్రాణం గురించి ఏంటి లేదు, శరీరం పోతుంది దాని గురించి కనవసరం లేదు. ఇంతకు ఏమిటే కైంకర్యం 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 దాంట్లోనే ఉన్నాడు. అటైతే ఈయనకి ప్రధానమిది భగవంతుడు సేవించే గుణం ప్రధానం. అటైతే ప్రాణం ప్రధానం కాదని బాగా తెలుసుకున్నాడు. అందువల్ల ఎంత జ్ఞానం ఎంత జ్ఞానం ఈ నంబాడు అనుకున్నది. మనం ఏదేదో చెప్పి చూసాము. మొదట చెప్పింది నీకు ప్రాణం కావాలంటే ఏదో నీ అక్కడ సేవించావే అది తీసుకేసి నువ్వు పోతా ఉండు, నేను ప్రాణంతో వదులుతా అని చెప్పాము. దానికి ఏం చెప్పాడు, అదంతా అక్కర్లేదు, నేను సత్యంగా ఉంటాను, సత్య మాటగా నువ్వు నన్ను తీసుకోవాలని చెప్పాడు. దానికి భయం లేదు. దాని తర్వాత ఏం చెప్పాను, లేదు లేదు నీకు భార్యాభర్తలంతా ఉంది, నీకు భార్య ఉంటుంది, పిల్లలంతా ఉంటారు, వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు నీకు కావాలి కదా, నువ్వు వాళ్ళు కావాలి కదా, అందువల్ల వాళ్ళతో నువ్వు కలవాలి కదా, ఆనందంగా ఉండాలి కదా, అందువల్ల నువ్వు ప్రాణంతో నేను పంపించేస్తాను, ఆ పాట ఫలితం నాకు ఇచ్చేసేనాడు. దానికి ఏం లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి మధ్యలో నువ్వు మళ్ళా మళ్ళా పోయి సేవించాలి కదా, సేవించేదాని కోసం నువ్వు ఫలితం ఇవ్వని చెప్పితే దానికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నంబాడు వాడి స్థితి ఏమనేది బాగా తెలుసుకునే చండగురు బ్రహ్మరాక్షసి చెల్లుకున్న తర్వాత ఇంక ఏం చేయలేము. ఏమంటే అతన్ని ఎందుకోసం ఆ ఫలితం అడుగుతున్నా అంటే ఎందుకోసం అడుగుతున్నా అనే ఒక ఆ మాట మాట చెప్పకుండా ఫలితం ఇచ్చేసే, నువ్వు ప్రాణంతో పోవాలంటే ఫలితం ఇచ్చేసే, నువ్వు ప్రాణంతో పోవాలంటే ఫలితం ఇచ్చేసే, ఇదే తిప్పి 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 చెప్తున్నాడు. కానీ ఇతనికి ఎందుకోసం ఆ ఫలితం అడుగుతున్నా అంటే బ్రహ్మరాక్షి శాప విమోచనం తీసుకోవాలనే ఒక అభిప్రాయం లేదా బ్రహ్మరాక్షసి అడుగుతుంది, అది చెప్పలేదు. కొన్ని మందిలంతా కొంచెం ఎవరిదైనా పోతాం ఏదో భిక్ష ఉంటే ఏదో డబ్బులు అప్పులు అడుగుతారమ్మ వాళ్ళ దగ్గర అడిగేదానికి కొంచెం వాళ్ళకి కొంచెం సిగ్గుపడతాం. ఎందుకంటే నేను ఆయనకి సమానంగా ఉన్నాను, ఆయన దగ్గర అప్పు అడిగేదా, అప్పుడు నా లెవెల్ ఏమైంది, నాకు ఉండే గౌరవం ఏమయ్యేది అని చెప్పి ఆ ప్రకారం ఇప్పుడు ఆ ప్రకారం చెప్పకుండా ఉన్నాడంటే కాదు. ఇతనికి బ్రహ్మరాక్షసి ఏమిటో గౌరవం, అది రాక్షసే బాగానే తెలుస్తుంది. అయినా కూడా అది ఎందుకోసం అది చెప్పలేదంటే భయం పెట్టిస్తే ఇచ్చేస్తాడు, భయం పెట్టిచ్చే ఇచ్చేస్తాడు, ప్రాణాప్తి అంటే ఇచ్చేస్తాడు. అదే స్థితిలోనే అది మళ్ళా మళ్ళా చెప్తుంది. నంబర్ వన్ ప్రాణం గురించి ఏదే దాని గురించి చింతనే లేదు. నాకు ఇక్కడుంటే ఇక్కడ కైంకర్యం చేయబోతాను, అక్కడికి అక్కడ కైంకర్యం చేయబోతాను, అంతేగాని నువ్వు ప్రాణం తీసినాయేమి తీసుకున్నాయేమి నాకు కైంకర్యం పెడతాను. ఇక్కడుంటే తిరుక్కోమూడి ఎంపీలు వాళ్ళని కైంకర్యం చెబుతాను, ఇక్కడ లేదు నువ్వు నా ప్రాణం తీసేసాను, ఈ ఆత్మ ఎరుగా పోతుంది, విరజాలయంలో స్నానం చేసుకుని అప్రాగుతి తిరిగి తీసుకుని అక్కడ అహమన్నం మహమన్నం మహమన్నం మహమన్నాదో అహమన్నాదో అహమన్నాదో కానీ పూర్తిగా అతనికి అన్నంగా వండుకొని పూర్ణమైన ఆయన అనుభవం కోసం ఆయన ఆనందం కోసం అక్కడ కైంకర్యం చేయబోతాను. ఎక్కడైనా కైంకర్యంగా అందువల్ల ఆ ప్రాణం గురించి ఏం లేదని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అదే ముందుగా చెప్పింది ఎందుకు వస్తుందే, ప్రాణాప్తి ప్రాణాప్తి అని చెప్తే ఎవరైనా వదిలేస్తారు కదా, అందువల్ల ప్రాణాప్తి ప్రాణాప్తి అని చెప్పి చూసింది. ఇంకా లాభం లేదు, ఇంకా కావదని తెలుసుకునేసింది. ఇప్పుడు చెప్తుంది 77వ శ్లోకం 78వ శ్లోకం రెండు శ్లోకం కలిపితను ఆశ్చర్యమైన శ్లోకం ఇది. ఏతం గీతస్తే మేదే, ఏతం గీతస్తే మేధి మేహి, ఏతం గీతస్తే మేధేహి యద్వయా విష్ణు సంహితే నిగ్రహ ధారయాస్మాత్ వై ధారయాస్మై ధారయాస్మాత్ వై దేనగీతే ఫలేనాం ఏవ ముక్త షండానాం రాక్షసం శరణం గతక. రాక్షసం శరణం గతక 77వ శ్లోకం 78వ శ్లోకం ఈ శ్లోకంలో ఎన్ని చూడాలో చూసింది బ్రహ్మరాక్షసి. ఇంకా కాదని చెప్పి ఇంకా సామదేన ధామ దండం అని చెప్తారు కదా ఆ ప్రకారం ఇంకా ఎడవాళ్ళని కింద పడి ఆ నంబాడు అని తిరుబడి పట్టుకునేసింది. అట్లే స్వార్థంగా పడి బ్రహ్మరాక్షసి నంబాడు అని తిరుబడి పట్టుకునేసింది. ఈ అది ఈ శ్లోకంలో ఇన్ని శ్లోకాలు వచ్చిందే కానీ భయం పెట్టిస్తా ఉన్నది. ఈ శ్లోకంలో పూర్తిగా కింద పడిపోయింది. ఆ సండాలుడనే నంబాడు అని తిరుబడి పట్టుకుంది, పట్టుకొని ఏడుస్తుంది ఎవరు బ్రహ్మరాక్షసి. మనకు ఒక సందేహం వస్తుంది ఏంటంటే ఇప్పుడు బ్రహ్మరాక్షసి స్వభావం రాక్షసి,
రాక్షసి స్వభావం నుంచి వాళ్ళకొచ్చి కష్టం ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళకి దానికి ఆపోజిట్గా ఉంటారే కానీ వాళ్ళు ఏడేస్తారంటే ఎవడు. అయితే ఇది ఎందుకోసం ఈ బ్రహ్మ రాక్షసి ఒక వేరే క్యారెక్టర్గా ఉండదు. ఇది ఎట్లంటే తిరుగుడి పడ ఎవరైనా తిరుగుడి పడతారా? ఆహారంగా తీసుకుంటారు. కానీ ఈ బ్రహ్మరాక్షసి నంబాడు అని తిరుగుడి పట్టుకుంటుందంటే ఎందువల్లంటే అక్కడ మనం చూసామే వచ్చే దేవుడు నంబాడు వన్ తిరుపల్లి వేసి సేవించేసి వచ్చే దేవుడు నంబి ముసలాయన ఒక అడ్డం పడ్డాడు మనం చూసాం కదా. ఆ ముసలాయన ఎవరు? తిరుక్కురుకుడు ఎబ్బిరమానే నంబి ముసలాయన. ఆయన ఏమంటే ఆయన అనుగ్రహం చేశాడు నువ్వును అదే ప్రకారం బ్రహ్మరాక్షసును పరిపూర్ణమైన మంగళం దొరకద్ది అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేశాడు, మంగళాశాసనం చేశాడు. ఆ మంగళాశాసనం వల్ల ఇప్పుడు బుద్ధి మారిపోయింది. ఏంటంటే ఇంతవరకు ఈ మాంసాన్ని భోంచేయాలి భోంచేయాలి అనే ఒక అభిప్రాయం లేదా బ్రహ్మరాక్షసు ఉండిందే కానీ ఓ నాకు ఈ చండాలం అనే ఈ బ్రహ్మరాక్షసి అనే ఒక శరీరం పోవాలా అని చెప్పి అలాంటి అభిప్రాయం లేదు. ఆ అభిప్రాయం ఉండిందంటే మొదట చూసినప్పుడే ఆ నంబాడు వాడిని పట్టుకొని నువ్వు దీనికోసం పోతున్నావా అడిగితే పోయి వచ్చిన తర్వాత నాకు ఆ పరితమి నాకు ఈ బ్రహ్మరాక్షసి అడిగిన అక్కర్లేదు అప్పుడే అడిగి ఉండొచ్చు, అప్పుడు అడగలేదు. ఎందుకంటే భగవద్ అనుగ్రహం అప్పుడు దొరకలేదు. దొరికిన దానివల్ల ఇప్పుడు అడుగుతుంది. అట్లనే ఆ తిరువడి పట్టుకుంది. ఏవి తిరువడి? ఆ నంబాడు అని చండాడు తిరుడు పట్టుకుని ఓ ఏడుస్తుంది, నన్ను ఈ శాపం నుంచి నన్ను విడుదల చేయి, నన్ను వదిలించు, ఈ శాపం నుంచి నన్ను వదిలిస్తుని ఆ రాక్షసుడు చండాలను తిరుడి పట్టుకొని ఏడుస్తుంది. ఎట్లా స్వామి విడుదల చేయదు ఏంటంటే ఇంకోటి చెప్తుంది. ఏం చెప్తుందంటే ఏ నంబాడు అని నీకు ఏంటి, నీకు ఏ ఆప్తి లేదు, ఏమి లేదు, నీ ఆత్మకైనా ఆప్తి ఉండదా, ఏ భయం లేదు, ఏ ఆప్తి లేదు. అయితే నాకుండా చూడు, నేను ఎంత మాత్రం నేను ఎట్లా ఇరుక్కొని ఉన్నా చూడు, ఒక బ్రహ్మరాక్షసి శరీరం చేసుకొని ఇరుక్కొని ఉన్నా చూడు, నీకు ఏ కష్టం లేదే, నీ కష్టం లేదే. ఏంటంటే నీ ఉన్న కష్టంతో దాటి వచ్చేసావు, పూర్తిగా దాటేసావు. అది కాకుండా నువ్వు పట్టుకుంది ఆ తిరుక్కురుడు ఎందరమా తిరుగుడి పట్టుకున్నావు, పూర్ణంగా పట్టుకుంటాడు వల్ల నీకు ఏ విధమైన ఆప్తి, ఏ విధమైన భయమో నిర్భయం నిర్భరోస్మని వేదాంతం తీసుకెత్తారు. ఆ ప్రకారం నీకు ఏం లేదు. ఎందువల్ల? నువ్వు ఆ విష్ణువు గురించి పూర్ణంగా పాశురాలు చాలా సేవించావు కదా, ఆ పాశురాలు చాలా సేవించిన దానివల్ల నీకు పరిపూర్ణమైన అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఉండే దానివల్ల నీకు ఏ ఆప్తి లేదు, ఏ కొరత లేదు, ఆనందంగా ఉండవు. అయితే నేను ఎట్లున్నా చూడు, ఈ శరీరాన్ని తీసుకుని నన్నుంచి ఏం కాకుండా ఈ ప్రకారం ఉండాను. ఇప్పుడు ఈ ప్రకారం ఉండాలంటే ఏంది ఇది చెప్తుంది, ఇంతవరకు నీకు ప్రాణాప్తి ఉంది, ప్రాణాప్తి అంటే ఇదిగో నాకు ఆ ఫలితం ఇచ్చేసి నువ్వు విడుదల చేసుకొని పోతా ఉండు అని చెప్పింది. ఇప్పుడేంటి ఇంత చెప్తుంది అని చెప్పి అట్లనే మనసులో అనుకుంటున్నాడు. ఎవరు? నంబాడు అని మనసులో అనుకుంటాం వల్ల అది అర్థం చేసుకొని ఆ బ్రహ్మరాక్షసి దానికి సమాధానం చెప్తుంది. ఏంటంటే ఎందుకోసం చెప్తున్నాను ప్రశ్న, ఆ ఫలితమే ఆ ఒక్క రాగం, ఆ కైశికం అనే రాగం ఎన్నో పాటలు పాడింటావు, దాంట్లో ఒక్క పాటని తీసుకొచ్చి నాకు ఇచ్చితే కూడా చాలు. ఏంటంటే నా శాపల నుంచి నింపోతాం నా శాపం. ఏమిటంటే ఇంతవరకు నువ్వు ప్రాణంతో ఉండాలనా అని చెప్పి ఈ మాట బ్రహ్మరాక్షసి నంబాడు అని చూసి చెప్పింది. ఇప్పుడు చెప్పేది ఓ నాకు మంచి గతి కావాలా, నీ బ్రహ్మరాక్షసుని విడుదల కావాలా, నాకు భగవంత సంబంధం కావాలా అని చెప్పి ఇప్పుడు ఈ ప్రకారం అడుగుతుంది. ఎందుకంటే నువ్వు బాగుండవు, ఆనందంగా ఉండవు, భగవత్ సంబంధం ఉండవు, నాకు లేదే. అందువల్ల నువ్వు గీతం అక్కడ గీతరాగం చేయించేవు కదా, ఆ గీతరాగాన్ని ఒక్కటే ఒకటి నాకు ఇచ్చేవంటే ఇప్పుడు నువ్వేం ఆ ఫలితం వల్ల నాకేంటి ఈ బ్రహ్మరాక్షస శరీరం ఇచ్చి నాకు పోతాను అట్టయితే అని చెప్పి తిరువడిని పట్టుకొని ఓడి ఏడుస్తుంది బ్రహ్మరాక్షసు ఏడుతుంది. ఆ ఫలితం ఒకటి చాలు చాలండి, నువ్వే నాకు గతి, వేరే గతి లేదు. ఎప్పుడైనా కానీ భగవంతుడు తిరువడి పట్టుకున్నాదని కన్నా భగవంతుడు భక్తులు ఉంటారు అసలు అదా భాగవతుడు, ఆ భాగవతుడు తిరువడి పట్టుకుంటే ఖాయం తప్పకుండా జరగద్ది. అదే భగవంతుడు తిరువడి పట్టుకున్నా జరగచ్చు జరగకుండా పోవచ్చు. అదే భగవంతుడు తిరువడి కాకుండా భాగవతుడు తిరువడి పట్టుకున్నామంటే అది తప్పకుండా జరగద్ది. ఎందుకంటే భగవంతుడు ఆ మాట చెప్తాడు. ఏ మాట అంటే నాకన్నా నా భక్తులుగా నాకు ప్రధానం, నా భక్తులుగా ప్రధానం. ఆ భక్తులకు పూర్ణమైన కైంకర్యం చేసేవంటే పూర్తిగా ఇప్పుడు దీనికి అది తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత
పాట ఫలితం ఒక్క పాట ఎన్నో పాటలు పడ్డావు, ఒకే ఒక పాట ఫలితం నచ్చు నా ఈ శాపాన్ని నివర్తి చేయి, నివర్తి చేయి అని చెప్పి పూర్తిగా అడుగుతుంది. పూర్తిగా అడుగుతుందంటే మనకు ఒక సందేహం వస్తుంది. 10 గంటలకు బయలుదేరిపోయాడు. నిన్న మనం చూసాము ఆ కోయిలే తగ్గు పూజేస్తారు, 10 గంటలకు తెరస్తారు నంబేరు వాళ్ళు అని చెప్పి 10 గంటలకు బయలుదేరిపోయాడు. పోయిన తర్వాత రెండో జామం మూడో జామం రెండు జామంలను పూర్తిగా గీతం సేవించాడు. సేవించినప్పుడు ఎన్నో పాటలు సేవించుంటాడు కదా, సేవించుంటాడు. దాంట్లో ఒక పాటని ఇస్తే ఈ బ్రహ్మరాక్షసుల శాపం పోతుందా స్వామి? ఎన్ని అన్ని పాటలు ఇస్తే కదా, ఒక్క పాటలు ఇస్తేనే నీకు అన్ని పోతుందా? ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. తిరువామిడి 1102 భాషలాడు స్వామి, ఒక భాషను జీవించండి నీకు భగవద్ అనుగ్రహం దొరకద్దు అంటే దొరకద్ది. ఇది నేను చెప్పానని చెప్పి స్వామి మీరు చెప్పారు ఒక పాట సేవించేస్తారని చెప్పి మేము ఇన్ని రోజులు అన్ని పాటలంతా సేవిస్తా ఉన్నాము, అన్ని పాసురాలు సేవిస్తా ఉన్నాము, ఇక రేపటి ఒకటి సేవించాలని చేయబాకండి. ఆ పాసురానికి ఫలితం ఉండని చెప్పాను కానీ ఒకటి సేవించాలనేది కాదు. ఎందుకంటే ఎవరిని గురించి సేవిస్తాను అనేది ఆ పాసురం ప్రధానం. ఏదో ఈదుల పోయేటోడి గురించి కాదు, అది కాకుండా ఏదో కొంత మందిలో న్యాచురల్గా చేస్తారు చూడండి. ఆ కొండ ఎంత బాగున్నది, అక్కడ వనం ఎంత బాగున్నది, అక్కడ పుష్కరం ఎంత బాగున్నది, అది కూడా కాదు. ఇది భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి. ఆ శ్రీమన్నారాయణ గురించి చేయించుకుంటే ఏంటంటే అన్ని పాపలు ఒక్కటి కాదు, ఒక పాసన కూడా అక్కర్లేదు. దీన్ని ఎక్కడ తెలుస్తుందంటే భగవంతుడు వైభవం తెలిసినోడికి ఇది పూర్తిగా తెలుస్తుంది. ఇది ఎక్కడ? ఆళ్వార్ పాసనం. ఆళ్వార్ పాసనం ఎట్లంటే పూర్తిగా చేయవలసిన పని లేదు. ఒక్కరోజు ఇప్పుడు చెప్పాను, దీన్ని ఒక పెద్ద ఆయన చెప్తాడు ద్రావిడ భాషలో, వేదత్తిని మునుషులుగా పిరింజన్ ముదనాలో పోతత్తిని జ్ఞానపొడిందెన్ మునుషులుగా ఎంగల్ తెంకుడుగు పునిదం కవి పాదత్తి ఊర్ పాదత్తి మునుషుల్ని తొల్లైపోల పరంచుడరే అని చెప్పి. అటైతే భగవంతుడు ఆ వేదం అనే ద్రావిడ వేదం, ఆ ద్రావిడ వేదను దాటతాడంటే దాటం, దాటిపోతాడంటే దాటం కాదు. అటైతే వేదాన్ని దాటేస్తాడు. ఎక్కడంటే పొరపాటు సేవిస్తారు కదా, మీరు తిరుమలలో సేవిస్తారు, ఎన్నెన్ని దివిదేశంలో సేవిస్తారు. సేవించినప్పుడు పెరుమాళ్ళకు ముందు నారాయణ దివ్యప్రదం సేవిస్తా పోతా ఉంటాను, పెరుమాళ్ళకి వెనకాల ఎవరు వస్తున్నారు వేద భాగం వస్తూ ఉంటుంది, వేదం వస్తూ ఉంటుంది. వేదంగా పెరుమాళ్ళని ఎత్తుకొని వస్తుంది. అయితే పెరుమాళ్ళు ద్రావిడ వేదాన్ని ఎత్తుకొని పోతాడు. అట్లయితే ఆ ద్రావిడ వేదాన్ని దాటి ముందు పోయిన వద్ద అంటే అతనికి శక్తి లేదు. ద్రావిడ వేదాన్ని దాటి ముందు పోయిన శక్తి ఉండదు, శక్తి లేదు. అదే వేదాన్ని దాటి ముందు వచ్చేస్తాడు, ఆ శక్తి ఉండదు. వేదాన్ని కంటే ఏమి వైభవం జాస్తి చూడండి, ద్రావిడ వేదానికి వైభవం జాస్తియా ఎక్కువనా? కాదు, ఈ సంస్కృత వేదానికి వైభవం ఎక్కువ అంటే సంస్కృత వేదానికి వైభవం ఉన్నది ఆయన, దానికన్నా వైభవం ఎక్కువ దేనికంటే ద్రావిడ వేదం. ఎందుకంటే ఆళ్వారు పాసురాలు ఎంతలా వేదం చెప్పినా కూడా ఆ వేదం దీని దాని ఏం చెప్పి దానికి తల్లిదండ్రులు లేదు, తల్లిదండ్రులు లేదంటేనే దాన్ని సుమారుగా చేసుకుంటారు. అయితే ఆళ్వార్ పాసరికి తల్లి తండ్రి ఆళ్వారు కదా, అటైతే ఆళ్వార్ మాట అంటే నమ్మచ్చుండ్రుగా ఆ ప్రకారం అంత మాత్రం ఆళ్వార్ పాసురానికి ఆ పాసులకి అంత వైభవం. అందువల్ల దాటి ముందు పోనట్టు ఒక్క పాసరమే, ఒక్క పాసరం కాదు 1102 పాసరాలు, 1102 పాసరాలు చెప్పలా, 100 పాసరాలు చెప్పలా, 100 పాసరాలు దాటతాడా? దాటాడు. సరే 100 పాసరాలు లేదు స్వామి, 11 పాసరాలు దాటతాడా? దాటాడు. 11 పాసరాలు కాదు స్వామి, 1 పాసరన్నా దాటతాడా? దాటను కాదు. 1 పాసరం కాదు స్వామి, 1 పాసురంలో ఒక లైన్, ఒకే ఒక లైన్ పైకి వేసింటారు కదా ఆ లైన్, అదైనా దాటుతాడంటే ఎందువల్లంటే అతనికి శక్తి లేదు. అంత వైభవం ఆళ్వారు పాసురానికి పూర్తిగా ఉన్నప్పుడు అంత వైభవం. ఎందుకంటే నమ్మాళ్వారు పాసురం అంటేనే ఆయన వల్ల దాటి పోనవద్దంటే పోటీ పోన కాదు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే నమ్మాళ్వారు పాసురానికి తిరువాయుడికి పెద్ద వైభవం ఏం తెలుసా, మిగతా గ్రంథాలన్నీ పొరపాటప్పుడు సేవించవచ్చు, తిరువాయుడు పొరపాటప్పుడు సేవించు కాదు. తిరువాయుని సేవించాలంటేనే ఒకసారి కూర్చుంటాడు, కూర్చొని పూర్ణంగా వినే ఒక అభిప్రాయంతో భగవంతుడు ఆ చెవుని బాగా ఇట్లా పెట్టుకొని వింటా ఉంటాడు. ఎన్ని మంది ఇప్పుడు మనం కూడా సేవాకాలం చేస్తామో, అందరు స్త్రీలు చేస్తారు, పురుషులు చేస్తారు, ఎవరు చేస్తారు కదా, బాగా వింటాడు. ఆళ్వారు పాసురం అంటేనే అంత ఆనందం అంటారు అతనికి. ఆ మరి ఆనందం వేరేదైనా శ్లోకానికి ఉంటుందా,
అడిగినప్పుడు చెప్తున్నాను చూడండి, శ్లోకానికి కానీ వేదానికి కానీ దేనికి లేదు, సహస్రనామ స్వామి దానికి కూడా లేదు. అప్పుడైతే అది అది తగ్గు రకం చెప్పలేదు, దారుణంగా సేవించవచ్చు, ఏ తప్పు లేదు. అయితే వైభవం భగవంతుడికి చాలా నచ్చింది, చాలా ఆనందం ఏదంటే ఆ గాన రూపంలో సేవించే ఆ తిరువాయువు ఉండాలి కదా, ఆ తిరువాయువుని సేవించను 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 అతన తెన్నా తెనా వెంట వండు మురా తిరువేంగడత్తి ఎన్నాడు ఎన్నప్ప ఎంబెరువాన్ ఉరణాడు అని చెప్పి ఆశ్చర్యంగా అది వెన్న వెన్ను ఏదో ఇది తీసుకునేళ్ళు ఎట్లా ఎట్లా ఆడుతా ఉంటారు ఆ ప్రకారం ఇది ఆయువారు పాసరాన్ని తీసుకున్నాడు తాగేశాడు. తాగిన తర్వాత ఆయన ఏదో తాగినోళ్ళు ఎట్లా ఉంటారో తెన్నాతన అని ఇట్లా ఆడుతూ ఉంటాడు. అంత ఆనందం ఆయనకి అంత ఆనందం. అందువల్ల ఆళ్వారు పాసనం కూర్చొనిదా ఆయన ఉంటాడు, నిలబడి కూడా కాదు. అంత వైభవం ఆళ్వారు పాసనం అట్టయితే ఇంత వైభవం ఉండేదాని వల్ల ఇప్పుడు నంబాడుగాని సేవించిన ఆ గీతం ఆ రాగం కైశికం అనే పన్ను ఆ పాట ఎన్నో పాటలు ఉంటుంది, ఒక్క పాట ఫలితం చాలు, ఒక్క పాట ఫలితం. ఆ ఒక్క పాట పనిచేయిస్తేనే అమృతం అమృతం, ఆ అమృతమైన ఒక పాసన ఇస్తేనే సార్. ఎందుకంటే ఆళ్వారు పాసన ఎంత చేసినా కూడా దీన్ని క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే ఆళ్వారు పాసురాలంతా ఆ కాలంలో కొన్ని మందులు అదేంటంటే ద్రావిడ భాష ఉండదు సంస్కృత భాష గొప్పది అని చెప్పిన వాళ్ళతో ఉంటారు. అయితే దానికని పెద్ద ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో పూర్తిగా ఆళ్వార పాసన ముందు వచ్చి ఆళ్వార పాసన జయించింది. జయించిన తర్వాత ఆ పాసనలు ఎవరంతా కాదు కాదు అని చెప్పారు వాళ్ళంతా కూర్చొని, ఓ ఈ ఆళ్వార పాసన సమానంగా ఏమి లేదు ఏదే లేదు అని వాళ్ళు నోటి మాట వల్లనే చెప్పడం ప్రయాణమైంది. ఎందుకని చెప్తా అంటే ఆ ప్రకారం ఇదే లంబాడు అని అదే ప్రకారం సేవించిన దానివల్ల అంత ఇది ఎవరుంటే ఆ వరాహనాయన పూర్తిగా అంగీకారం చేశాడు కదా, పూర్తిగా వింటున్నాడు కదా, జాగవరదని పూర్తిగా చేస్తున్నాడు కదా. అందువల్ల నిన్ను ఇప్పుడు గంధరాక్షసి ఏం చెప్తుంది, ఒక్క పాట అవును పూర్తిగా రెండు జామన్లు చేసిన పూర్తి అయిన పాట నాకు అక్కర్లేదు, ఒక్క పాట నచ్చినా కూడా నా జన్మం ఉద్ధరణమైపోతుంది, ఈ బ్రహ్మరాక్షసి శరీరం పోతుంది అని చెప్పి తిరువడి పట్టుకుంది. ఎవరికి నంబాడు అని తిరువడి పట్టుకొని పూర్తిగా ఆ వదలకుండా తిరువడి పట్టుకొని ఈ మాట చెప్తుంది, ఆ మాట చెప్తుంది. ఇంతవరకు నంబాడు వాడిని ఎట్లా మాట్లాడింది, ఇట్లా నిలిచి ఇట్లా నిలిచి నీకు ప్రాణంతో ఉండాలా ఈ ప్రకారం చేయి అని చెప్పి చెప్పి ఇప్పుడు ఇట్లా లొంగిపోయి ఆ తిరువడి ఈ బ్రహ్మరాక్షసి తలకాయ ఏమైంది, తలకాయ నంబాడు అని తిరువడిలో పడి తిరువడిలో పుట్టి శరణం చేసుకొని ఈ ప్రకారం అడుగుతుంది, ఒక్క పాట ఒక గీతం నాకు ఈ పోతుంది పోతుంది అడుగుతుంది. ఇప్పుడు నంబాడు అని ఆలోచిస్తున్నాడు, నంబాడు ఒకటి ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఇంతవరకు ఏం చెప్పాడు నంబాడు అనుకోండి, ఈ కాలం మీరు గుర్తుగా వినాలా, సత్యమైన మాట్లాడతాను, సత్యం తప్ప నాకు వేరేం లేదు, నేను సత్య మాట చెప్పాను మళ్ళీ తిరిగి వచ్చి నీకు నేను ఆకారంగా ఇస్తానని చెప్పి చెప్పేశాడు. ఆ ప్రకారం ఇప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రహ్మరాక్షసి మార్చేసింది, మార్చేసిన తర్వాత కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏంటంటే బ్రహ్మరాక్షసి ఈ ప్రకారం చెప్పేసింది అయితే ఇప్పుడు సత్యం మారచ్చా, మారకుంటుంది. అయితే ఇప్పుడు ఆశ్చర్యమైన ఒక మాట చెప్తాడు చూడండి, 79వ శ్లోకంలో ఏం చెప్తాడని చూస్తాం. శృత్వా రాక్షస వాక్యాన్ని శపాస సంకిత తవ్రత ఉపాస మధురం వాక్యం రాక్షసం పిశిదాసనం, రాక్షసం పిశిదాసనం అని చెప్పి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు, మధురంగా మాట్లాడుతాడు, స్వీట్ గా మాట్లాడుతాడు. అంత ఎవరు నంబాడవాడు ఈ ఏం మాట్లాడా ఏమంట ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఇంతవరకు నీకు ఒక పాట ఇవ్వను, నువ్వు చెప్పిన మాట ప్రకారం నన్ను ఆగారం చేసుకో ఆగారం చేసుకో అని చెప్పాడు కదా, ఇప్పుడు ఏం చేయపోతాడో ముందుగానే చెప్పేస్తాను, చెప్పిన తర్వాత ఎందువల్ల చేశాడని చెప్తాను. ఇప్పుడు ఏం నమ్మాడు అప్పుడు ఏం చెప్తా అంటే ఫలితం ఇచ్చేస్తాను. అట్లయితే ఒక పాట ఫలితం ఇచ్చి ఆ బ్రహ్మరాక్షసి శరీరానికి ఉద్ధరణం చేసి దానికి మంచి గతికి పోయేదనుకున్న ఆశ్చర్యమైన ఆ విధి అంతా చేస్తాడు నంబాడు అని చేస్తాడు. ఇప్పుడు చేస్తాడంటే ఏమి, దీనికి ముందు ఏం మాట చెప్పాడు, ఇప్పుడు చేస్తున్నా అంటే ఒక పాట ఫలితం ఇచ్చేస్తాడు కదా, ఇచ్చేసిన తర్వాత అతనికి ఆ జన్మ పోతుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకో జన్మలు అతను మోక్షం పోతాడు, ఇది కథ. అయినా కూడా యంబరాక్షసికి దిగడు ఏం చెప్పాడు, మొదట నేను సత్యం మాట్లాడతాను, నేను మాట్లాడమే కానీ వచ్చాను నన్ను తీసుకో
నువ్వు అదంతా నువ్వు ఒక్క పాసనం ఒక్క పాసనం ఒక్క పాసనం ఫలితం ఫలితం అడుగుతున్నావే, అయితే నాకు ఇవ్వను కాదు అని చెప్పి కడా వరకు ఈ మాటలను నిలబడ్డున్నాడు. అదే సత్యం, ఆ మాటలు నిలబడ్డాడు. ఇప్పుడు మారిపోయాడు కదా, నాకు ఇస్తున్నాడు. అయితే ఎట్లా ఇగిపోతాడు, ఎలా ఎలా ఇగిపోతాడు అనేది ఇంటి మనం చూడాలి. అయితే ఎందుకోసం నేను ముందుగా చెప్తానంటే, ఇస్తున్నాడు అని ఒక అభిప్రాయం వచ్చేసింది కదా స్వామి, ఇస్తున్నాడు అనే అభిప్రాయం వచ్చినప్పుడు అప్పుడు ఇంతవరకు సత్య మాటలనే ఉంటాను, సత్య మాటలనే ఉంటాను, సత్య మాటలనే ఉంటాను ఈ మాట చెప్తా ఉన్నాడు కదా, అట్టయితే ఆ సత్యం పోయిందా? అంతే కదా, ఆ సత్యం పోయినట్టే కదా. ఇతని ఇంతవరకు ఇతనే ఏం చెప్తాడు, నువ్వు ప్రాణం తప్పవాలంటే నాకు ఏదోదో ఒకటి ఒకటిగా చెప్తాను, అదంతా నా ప్రాణం అక్కర్లేదు, నువ్వు నా ప్రాణం తీసుకో, నా శరీరం తీసుకో, దానితో వచ్చాను ఇన్ని మాట చెప్తాను ఇంతవరకు చెప్పేసి ఇప్పుడు తిరుబడి పడిన తర్వాత నిన్ను తప్ప నాకు వేరే గతి లేదు, గతి లేదు అని చెప్పి తిరుబడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఆలోచించి అట్లయితే ఈ బ్రహ్మరాక్ష ఉద్ధరణం చేయాలా, ఉద్ధరణం చేయాలా, మన ఫలితం ఇస్తామని చెప్పి కొంచెం మార్పు వస్తుంది, మార్పు వస్తుంది. ఎందువల్ల స్వామి మార్పు వచ్చిందంటే అప్పుడు ముందు చేసిన సత్యం అబద్ధమైపోద్ది కదా. అట్లయితే నన్బాడు వాన్ సత్యం ప్రకారం లేదనే ఒక మాట వచ్చేసింది కదా, వచ్చేసింది కదా అంటే రాదు. ఎందువల్ల రాదని కొంచెం గుర్తుగా వినండి. దీనిద రెండు సత్యం వచ్చింది అనుకోండి, దాంట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది చాలా ముఖ్యం. రెండు సత్యాలు వచ్చింది అనుకుని దేనికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానం. ఇప్పుడు మొదట ఒక మాట ఇచ్చింది ఒక సత్యం, ఏమాట, నేను తిరిగి వచ్చి నీకు నేను ఆకారంగా నా శరీరం ఇచ్చేస్తాను, అది సత్యమైన మాట, అది మొదటి సత్యం. ఇప్పుడు ఇంకో సత్యం వచ్చేసింది. ఇంకో సత్యం అంటే ఏంటంటే, ఈయన తిరువడిలో పడిపోయాడు. ఏ తిరువడి? నంబాడు అని తిరువడిలో బ్రహ్మరాక్షసి పడిపోయింది. పడిపోయి నిన్ను తప్ప నాకు వేరే గతి లేదు, గతి లేదు, నువ్వే నన్ను ఉద్ధరణం చెయ్యాలా, నువ్వే నన్ను రక్షించాలని చెప్పి తిరువడి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అనేది సత్యం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బాగా అర్థమైపోయింది నంబాడు అంటే ఇది సత్యమే, అది సత్యమే. స్వామి తిరువడిలో పడింది సత్యం అంటే సత్యం, ఎందుకంటే ఎవరొకరు తిరువడిలో పడ్డారో ఆ తిరువడిని పడినోళ్ళని రక్షించలేదంటే అది మహాపాపం. అదే ప్రకారం చెప్పిన మాట ప్రకారం లేకుండా మారిపోయారంటే అది పాపమే. ఇప్పుడు రెండు వచ్చేసింది చూడండి, చెప్పిన మాట ప్రకారం సత్య ప్రకారం ఉండాలా, ఈ పక్క తిరువడి పట్టుకున్నవాడు బ్రహ్మరాక్షసి నంబాడు వాళ్ళ తిరువడి, అప్పుడు బ్రహ్మరాక్షసిని రక్షించే కావాలా? ఇప్పుడు బ్రహ్మరాక్షసుని రాక్షసుని రక్షించాలనేది ఒక సత్యం, సత్య మాట ఏం చెప్పానో ఆ సత్య మాట ప్రకారం నిలబడాలనేది ఒక సత్యం. రెండు సత్యం ప్రధానం నిలబడినది. అయితే ఈ రెండు సత్యంలో ఒక్క సత్యం దా చైన్ అవద్ది, రెండు చైన్ కాదు. అప్పుడు బ్రహ్మరాక్షసు మొదలు ఇచ్చిన మాట ప్రకారం నన్ను భోంచేయని ఆ భోజనం చేస్తా ఉండేటప్పుడు ఆ తిరుగుడు రక్షించేది అనేది కాదు. అట్లనే ఒకటి ఒకటి నన్ను భోంచేయని ఒక సత్య మాట ప్రకారం ఉండాలి. కాదంటే కాదు కాదు నేను రక్షిస్తాను, అట్లయితే నువ్వు ఆ తిరుగుడు పట్టుకున్నావు రక్షించాలని ఆ మాటలో ఉండాల. ఏం శాస్త్రం ఏం చెప్తుంది పూర్తిగా తెలుసు. నంబాడు అని ఏమో షంటారుడు అని చెప్పాను కదా, ఏంది కుక్క మాంసం తినేటాడు, అటది శాస్త్రం తెలియదంటే పూర్ణంగా తెలుసు. ఆళ్వారు నాలుగో వర్ణం, ఆ నాలుగో వర్ణం ఆళ్వారు తెలియదులే, వేదం తమిళ మారణ్. అందుకు చెప్తున్నాను ఆ వేద శాస్త్రం ఏమి, ఆ శాస్త్రం అట్లనే పిండీకరణం చేసి మనకి తీసుకొచ్చి తిరువాయుడిగా ఇచ్చేసాడు ఆళ్వారు. ఆయన శాస్త్రం పూర్తిగా తెలుసుకునే యోగ్యత ఉండే కుర్రంలో పుట్టారంటే కాదు, వాళ్ళకి ఏమిటే భగవద్ అనుగ్రహం వల్ల వాళ్ళకి పూర్తిగా అన్ని పూర్తిగా తెలుస్తుంది. అటదేమే మయర్వర మదినలం అరుడినన్, ఈ ప్రకారమే భగవంతుడు నిరుగేతుక హఠాక్షం. అదే ప్రకారం నంబాడు వానికి పూర్తిగా శాస్త్రం అంది తెలుస్తుంది. ఓ ఏం శాస్త్రం చెప్తుందంటే, హరిహి ప్రాణాన్ పరిత్యక్ష రక్షితవ్య, ప్రాణాన్ పరిత్యక్ష హరిహి రక్షితవ్యగా, ఎవరో ఒకడు కాలు మీద పడాడు, ఆయన కాలు మీద పడాడో నీ ప్రాణం వదిలైనా ఆయన రక్షించి కావాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎవరు కాళ్ళ ఒకటి పడ్డాడో ఆ కాళ్ళ పడ్డాడు ఎవరైనా ఎవరైనా రక్షించే కావాలి, ఎవరైనా ఉండొచ్చు. లేదు స్వామి
ఆయన నన్ను సంపన్న వచ్చాడు స్వామి, ఇప్పుడు ఆయన వల్ల కాలేదు ప్రభా, ఇది తెలుసుకోండి, ఆయన వల్ల కాలేదు, కాలేదని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నా కాళ్ళు వచ్చి పడ్డాడు, ఇప్పుడు నేను రక్షించాలా, నన్నే సంపన్న వచ్చాడు, రేపటి బలం వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను సంపడని అని చెప్పి నమ్ము అని చెప్పంటే కాళ్ళ పడ్డాడు రక్షించాల్సింది. ఆ ధర్మమే అతన్ని మార్చేస్తుంది, ఆ ధర్మమే వచ్చింది. ఇప్పుడు ఇది బాగా తెలుసుకున్నాడు నంబాడు. ఇప్పుడు ఒక పక్క చెప్పిన మాట సత్యం అనేది నిలబడి ఉన్నది, ఇంకొక పక్క ఆ నంబాడు అని తిరువడిలో పడిపోయి ఉడు బ్రహ్మరాక్షసి అతను రక్షించి కావాలా. దీంట్లో ఏది తీసుకుంటామంటే అది చెప్పిన మాట సత్యానికన్నా ఈ తిరువడిలో పన్నోడిని రక్షించేదా ప్రధానం. దీనికిదా ధర్మ సంకటం అని పేరు. రెండు ధర్మాలు వచ్చింది అనుకోండి, రెండు ధర్మమే. ఆ ప్రకారం మన కుటుంబంలో అప్పుడప్పుడు వస్తుంది, మన ఫ్యామిలీలో వస్తుంది, ఇట్లా చేయాలన్నా అట్లా చేయాలా స్వామి. అప్పుడు పెద్దవాళ్ళని అడగాల, పెద్దవాళ్ళని అడగాలంటే తెలిసిన వాళ్ళని అడగాల, ఎవరో వాకిట్లు ఉండేటోళ్ళు ఈదులు పోయేటోళ్ళు వాళ్ళని అడగకూడదు. ఈ శాస్త్రం తెలిసిన వాళ్ళని బాగా ఆ ప్రకారం అనుష్ఠానంలో ఉండేటోళ్ళని అడిగితేదా వాళ్ళు సరిగా చెప్తారు, ఇమ్మీద వాళ్ళంతా ఏదో దెబ్బతో చెప్తారు. అందువల్ల అంటే అప్పుడు రెండు ధర్మం ఉందంటే ఏ ధర్మాన్ని ప్రధానం తీసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, దశరథుడికి రెండు ధర్మం వచ్చింది. సత్య మాట ఇచ్చాడు ఎవరికి, కైకేయికి, నీకు రెండు వరాలు ఇస్తానని చెప్పాడు. ఆ వరం ఇచ్చే టైం వచ్చింది, అది ఇచ్చేసాడు. ఇంకొక సత్యం ఏం తెలుసా, ధర్మం ఏం తెలుసా, రాముడు ధర్మం, రాముడు అనే ఒక సత్యం, అదే సత్యం అనే ఒక మాట కైకేయికి ఒక సత్యం, ఈ రెండు సత్యమే. ఈ రెండు సత్యం ఏ సత్యం చూడాలంటే రాముడనే సత్యంలో చూసి ఉండాలా, చూడలేదు. ఏం చేశాడు, ఏదో కైకేయికి ఇచ్చే సత్యం తీశాడు, ఆ ప్రకారం ఇక్కడ చేయలేదు ఎవరు నంబాడు అని ఆ ప్రకారం చేయలేదు. ఏం చేసిండాలా, అదంతా కాదు బ్రహ్మరాక్షసి, నేను నీకు మాట చెప్తాను, ఆ మాట నిలబడతాను, నేను ఆ సత్యం నేను వదలను, అందువల్ల అదంతానే ఆ ఫలితం అంతా ఇచ్చే ప్రసక్తి అనేది లేదు, ఇదిగో నా శరీరం తీసుకో అని చెప్పి చెప్పింది. అంటే ఎప్పుడు చెప్పింది, మొదట చెప్పింది ఈ మాట, మొదట చెప్తా ఉండింది. అయితే ఎప్పుడు ఆ బ్రహ్మరాక్షసి నంబాడు అని తిరుగుడి పట్టుకొని నిన్ను తప్ప నాకు మెరుగైతే లేదు, నాకు నువ్వు నాకు ఉద్ధరణం చేయి, బ్రహ్మరాక్ష శరీరం ఉద్ధరణం చేయించి ఎట్లా తిరుగుడి పట్టుకొని ఎప్పుడు అడిగిందో, ప్రాణాన్ పరిత్యజ అడిగి రక్షించగలరా, అది మనకి ఆపోజిట్ గా ఉండేటోళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు మన తిరువడి పట్టుకున్నారు, శరణాగతి చేశారంటే అతన్ని రక్షించే కావాలి ఏ పరిస్థితుల్లో. ఈ ఒక నమ్మకంగా మనం శరణాగతి చేసే భగవంతుడి దగ్గర మనం ఎంత పాపాలు చేసి ఉంటాం, ఒకటారంట ఎన్ని పాపాలు, అన్ని పాపాలు చేసేసి అతని ముందు పోయి స్వామి నీ తిరువడి పెట్టుకున్నాను నాకు మోక్షం ఇస్తామంటే మనం ఏంటి, ఇప్పుడు కూడా చెప్పాను కదా ఏంటి, ఇంతవరకు నన్ను సంపన్న వచ్చాడండి అతనిపై నా తిరుగుడు పెట్టుకుంటా అంటే మన కేట ఉండే సంపన్న కాదు, ఎన్ని జన్మాలుగా మారి మారి బలమిరబ్బంబిరందడియడైతే ఉల్లంది ఈరులింబ తిరువెళ్ళం యాన్మొళ్ళటివి, ఎన్ని జన్మాలు మనం పాపాలు చేస్తూనే ఉండాలి, చేస్తూ ఉండే కూడా ఇప్పుడు ఏదో ఆచార అనుగ్రహం వల్ల మనసు మారింది తిరుగుడు పట్టుకున్నామా, వెంటనే ఇన్ని జన్మాలు నువ్వు పాపాలు చేసావు కదా ఇంకొక రెండు జన్మ పోనీ అప్పుడుదా నేను నీకు అనుగ్రహం చేస్తానని అతను చెప్తాడంటే వెంటనే చేస్తాడు, వెంటనే. ఎందువల్లంటే అడిగి ప్రాణాన్ని పరిచయితే రక్షించగ తిరువడి పట్టుకుంటేనే వెంటనే రక్షించాలా. ఇది ఈ వారు జరిగి ఉండాలి అట్లా, ఎవరన్నా జరిగిండా అంటే వాళ్ళు సింగుడు జగడాలు మీకు తెలుసు కదా, ఇద్దరు సహోదరులు, ఇద్దరు జగడాలు. అయితే సింగుడు వాళ్ళు తిరువడి పట్టుకున్నాడు, అన్నా నా తెలవకుండా తప్పు చేశాను, నాకు తెల ఏదో ఒక తప్పు చేశాడు, అయితే ఒక తప్పు చెయ్యాలని అభిప్రాయం చేయలే, బాగా తెలుసుకోండి, తప్పు చేయాలని అభిప్రాయం చేయలే, తప్పు చేసేశాడు, చేయకుండా చేశాను, ఇంకా నేను చెయ్యను, నీ తిరువడి తప్ప నాకు వేరే గట్టి వెతిపి తిరువి పట్టుకున్నాడు. పట్టుకున్నాడంట కూడా అతను ఏం చేశాడు, నేను చంపే తీరుతాను, నేను సంపతాను చెప్పి ఎక్కడక్కడ సుగ్రీడు వదలని చంపుతాడు. అందులో ఋషిమోగ పరివర్తన దగ్గర దాంకోని దాచుకోని కూడా ఎందుకు వస్తుందంటే అక్కడ వాళ్ళు వచ్చాడంటే వాడికి అక్కడ శాపం, ఏంటంటే ఆ పర్వతానికి వచ్చాడంటే వాడికి పోతాడు అని ఒక ఋషి శాపం. అందువల్ల ఋషిముఖ పర్వతాన్ని సెలెక్ట్ చేసి అక్కడే శిబిరుడు ఉన్నాడు. ఆ టైంలో ఏదో రావణాసుడు సీతను తీసుకుపోయాడు ఆ పక్క వచ్చినప్పుడు శిబిరు సత్యం వచ్చింది. సత్యం అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, వాళ్ళు కాదు శుగ్రీవుడును రాముడును ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత శుగ్రుడు విషయంతో తెలుసుకున్నాడు వాడిని సంపాలన్నాడు, సరే సంపతాన్నాడు, దాసుకొని చంపాడు.
డైరెక్ట్ గా యుద్ధం లేదు ఇందుకు. ఇది 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 చాలా తావలు ఒక్కొక్కరు చెప్తారు ఏంది స్వామి చెట్టుకు వెనకాల దాసుకొని చంపాడు, డైరెక్ట్ యుద్ధం చేయాల్సిందే కదా, అది యుద్ధం చేయకుండా చెట్టు వెనకాల ఎందుకు వస్తున్నాడు రాముడు ఆ ప్రకారం చెప్పారంటే, దీనికి సమాధానం మళ్ళా చెప్తాను. ఇప్పుడు చంపేశాడు వాళ్ళని, చంపాడు చంపేసిందో వాడు అడుగుతున్నాడు, నీ నాకు నీకు విరోధం లేదే నువ్వు ఎందుకు వస్తున్నాను చంపేవాడు. అప్పుడు రాముడు చెప్పిన మాట ఏం తెలుసా, ఏ వాడు నువ్వు ఏం చేసావు తెలుసా, వాడు నీ తిరువడి పట్టుకున్నాడు కదా, నీ కాళ్ళ పడ్డాడు కదా, కాళ్ళ పట్టుకున్నోటి నువ్వు మళ్ళా 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 తిప్పి 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 కొట్టాలనుకుంటావే, కాళ్ళ ఎవరు పడ్డాడో అతన్ని రక్షించేద్దన ధర్మం, ఆ ధర్మం నీకు తెలవలేదే, ఆ ధర్మం తెలియవాల్సింది కదా. అందువల్ల రెండోది నా ఇది నా రాజ్యం రామరాజ్యం, నా తండ్రి ఇక్కడ అన్ని తావులు పోయి చూసుకుందా అని చెప్పినాడు. అప్పుడు నా రాజ్యం జరిగేడు, ఈ రాజ్యంలో తిరువడి పట్టుకున్నటోళ్ళని ఎవరికైనా సరిగా లేదంటే నేను వాళ్ళకి శిక్షిస్తాను. వాళ్ళు శిక్షిస్తానంటే డైరెక్ట్ గా శిక్ష ఇవ్వాలని లేదు, ఇప్పుడు వేటాడతాము సింహాలు అంతా ఏనుగులు గుర్రాలు ఏదేదో వేటాడతారు కదా, ముందుగా నిలబడి సింహం దగ్గర నిలబడి నేను తగులేసుకుంటాము వేటాడతాను నేను చెప్పతానని చెప్తానంటే దాసుకుందా కొడతాను. అదే ప్రకారం వేటాడలా కదా, ఏంది ఈ ప్రకారం ఆ వాళ్ళని చంపింది ఎందుకోటి చంపారంటే ఏం లేదు, కాళ్ళ పట్టుకున్నోడిని రక్షించలేదు. అందువల్ల ప్రధానం ఇదిగా వాళ్ళని చంపింది ఏం రీజన్ అంటే ఆ శుక్రుడు వాళ్ళకి తిరుగుడి పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత కూడా ఆమె పట్టుకోలేదు. అంటే నేను నువ్వు తప్పు చేసావు, ఏం తప్పు చేసావంటే ప్రధాన తప్పు తిరువడి నువ్వు పట్టుకున్నోడిని నువ్వు పట్టుకోలేదు కదా, ఆ తప్పు చేసిన తర్వాత తప్పుకున్న శిక్షణ ఇచ్చాను వాళ్ళు తెలుస్తున్నారు, తప్పుకున్న శిక్షణ ఇచ్చాను కానీ నువ్వు తప్పు చేయకుండా కాదు. అందువల్ల చేశానంటే అప్పటితో ఏమిటి, ఇది బాగా అర్థమైంది ఎవరికి రంపాడు వానికి, ఏమర్థమైంది కాళ్ళ పడినోళ్ళని రక్షించాలి, రక్షించలేదంటే యోజనమే ఏం యోజన అంటే సత్యం అదిదా, సత్యం అదిదా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఏదో మన లోపల ఏదో కొన్ని మందిని మాట కొంచెం ఎక్కువ మాట్లాడేస్తారు, ఏదేదో మాట్లాడేస్తారు, మాట్లాడిన తర్వాత ఎవరో వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు ఎవరో ఒక స్వామి నేను తప్పు చేశాను నేను నాదే తప్పు అని చెప్పి చెప్పిన తర్వాత దాని తర్వాత ఆ మాట తీరేకూడదు, ఎత్తనకూడదు ఆ మాట ఎత్తంటే, ఎందుకంటే శరణాగతి చేశాడు, శరణాగతి అయిపోయి అటైతే ఆ శరణాగతి ఫలించలేదని అర్థం, శరణాగతి అయిపోయిన తర్వాతను నువ్వు నువ్వేం చెట్టు చేయవు నువ్వు ఏంటి చేసావు నువ్వు అట్ట చేసావు పైక 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 మాట వచ్చిందంటే ఇది రాముడి అభిప్రాయం కాదు, శరణాగతి అయిందంటేనే వదిలేయాలి. అందుకు విరాట్ చెప్తుంది సీతా పిరాటి, హే రావణ నీ ఈ ప్రకారం ఈ మన దుర్మార్గతనం అంతా చేయబాక నువ్వు రాముడి తిరువడి పట్టుకో, తిరువడి పట్టుకున్నని ఎట్లాంటి తప్పు చేసినాడు కూడా రాముడు అతనిని ఆ తిరువడి పట్టుకున్నా అంటే వాళ్ళని రక్షిస్తాడా కానీ వాళ్ళని శిక్షించదు అని చెప్పి ఎంతగా ఉపదేశం చేసింది. ఎంత ఉపదేశం చేసినా అతను విన్నాడంటే వినలేదు, ఎందుకోసమంటే ఆ ప్రకారం ఇప్పుడు కాళ్ళు పడ్డాడు కదా, ఆ కాళ్ళు పడ్డాను నీకు రక్షించాల. సరే స్వామి అట్లయితే ఆ సత్యం మొదట ఒక సత్యం చేసుంటాడు, ఏ సత్యం, నేను శరీరాన్ని నీకు నేను ఆధారంగా ఇస్తాను ఒక సత్యం చేసావు కదా, ఆ సత్యం పోతుంది స్వామి, ఇప్పుడు అది పోతే పర్వాలేదా, ఇప్పుడు ఈ రెండు సత్యం ఉంటుంది కదా, రెండు సత్యంలో దేనికి బలం జాస్తి చూడాలి. ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం చెప్తాను, మనకి దడ తగిలింది చేతిలో బ్లేడ్ తట్టి గీసుకున్నాం నెత్తి వస్తుంది, గీసుకున్నాను నెత్తి వచ్చింది నువ్వు లైట్గా నెత్తి వస్తుంది అటు విషయం ఒక్కొక్క అదే అతనికి అటు కూర్చొని చూస్తున్నప్పుడు అట్ట పక్క ఏమైంది పాము వచ్చింది కొట్టేసింది. ఇప్పుడు చేతిలో గీసిన బ్లేడ్ గీసిన ఇది గుర్తు ఉంటుందా, పాము కరింది కొరిగింది గుర్తు ఉంటుందా, స్వామి ప్రాణమే పోతుంది ఇది కదా ప్రధానం, అది ప్రధానం కదా, అయితే రెండు రెండు కష్టమే కదా, రెండు అవస్థలే కదా, ఇది నొప్పి పుట్టద్ది అది నొప్పి పుట్టద్ది, అయితే దేనికి ప్రాధాన్యం, పాము కొరికింది కదా ప్రధానం. అదే ప్రకారం సత్యం అనేది రెండు ఎన్యోమితలు ఉంటుంది, దానికి దేనికి ప్రాధాన్యం ఇవ్వాల, ఏ సత్యం ప్రాధాన్యం, రెండు మీద సత్యం దా. ఇప్పుడు ఈ ప్రకారం లేదనుకోండి కాళ్ళు వచ్చి పట్టలేదు అనుకోండి, అప్పుడు ఆ సత్యంలో నిలబడాల్సిందే, ఎప్పుడు తిరువడి పట్టుకున్నాడో ఆ సత్యం అనేది ఏమీ లేదు, దానికన్నా పెద్ద సత్యం ఇది. ఇంకోటి చెప్తాను, ఇంకో విషయం చెప్తాను, ఇప్పుడు
మనకి అంట్లు వస్తుంది. ఉన్నా చనిపోయాడు అనుకోండి, 16 రోజులు 11 రోజులు ఎన్ని వాళ్ళు దీనికి కులానికి తగినట్టు, క్షత్రియుడు అంటే ఇంత, బ్రాహ్మడు అంటే ఇన్ని రోజులు, క్షత్రియుడు అంటే ఇన్ని రోజులు, వైశ్యుడు అంటే ఇన్ని రోజులు, శూద్రుడు అయితే ఇన్ని రోజులు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం వాళ్ళు ఆ ప్రకారం ఉంటారు అనుకోండి, దాని తర్వాత పెద్ద కర్మ చేస్తారు. అప్పుడు ఇవాళ చేసినప్పుడు అప్పుడు దానికి చచ్చిపోకముందు ఒక్క విషయం తర్వాత, ఇంట్లో ఏదో కోడలికి బిడ్డ పుట్టింది అనుకోండి, పుట్టిందంటే మగ బిడ్డను బాడబెట్టేదో పుట్టింది. ఇప్పుడు అది అంటే ఆ 11 రోజులు ఎక్కడ కోవిల్ కింద కోను కాదు, ఏ కాలక్షేపం కింద చేయను కాదు, అది పుణ్యావసరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ టైంలో ఎవరో ఒక మన తెలిసిన వాళ్ళు పోయారు, తెలిసిన వాళ్ళు ఎవరో పోయారు, మనకు అంటూ ఉండదు. ఏంటంటే దాయాదులు, దాయాదులు అంటే అంటూ ఉంటుంది. అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు ముందుగా ఒక అంటూ ఉంటుంది, ముందుగా ఏం అంటూ ఉంటుంది, పుట్టిన బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ పుట్టిన దానివల్ల ఆ అంటూ పూర్తిగా ఉంటుంది. అదే ప్రకారం ఇప్పుడు కొత్తగా ఒక అంటూ వచ్చింది చనిపోయారు అంటే, ఈ రెండు అంటులు దేనికి బలం చేస్తుంటే చనిపోయిందంట, దీనిదా చూడాలి, దాన్ని చూడాల్సి పడింది. అప్పుడు దాన్ని చూడాల్సిన పని లేదంటే దాని ప్రకారం మనం గుడికి పోవచ్చు అంటే నువ్వు పొద్దున పోవలవుతే చనిపోయినారే, చనిపోయినంత అంటూ ఉంటే దాని వల్ల నువ్వు పోను కాదు కదా. అయితే బలం దేనికి జాస్తి అయితే దానికిదా బలం జాస్తి, దానికి పూర్ణమైన బలం జాస్తి. అదే ప్రకారం ఈ సత్యంలో ఈ సత్యానికి ఇది తిరువడి పట్టుకొని అతను ఏడ్చుకొని నీ తప్ప నాకు వెలుగు గతి లేదని చెప్పిన తర్వాత దీనిత ఆడువారి దీన్ని ఎక్కడ చేశాడంటే వానమామల దివిదేశంలో చేశాడు. ఆరనక్కు నేను పాదమే శరణాద తండ్రుడిందా ఉనక్కో కైమారు నానుండి లేని ఎనగాదియం ఉన్నది అని చెప్పి నీరు తిరుగుడు తప్ప నాకు వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదు అని చెప్పింది. దానివలన అక్కడ ఆళ్వారు విగ్రహమే లేదు, వానమామలైన ఒక దివ్య దేశంలో ఆళ్వారు విగ్రహం ఉంటుందని విగ్రహమే లేదు. ఎందుకు స్వామి ఆళ్వారు అక్కడ పెట్టకూడదండి? అయితే విగ్రహం ఎట్లా ఉండాలి తెలుసా? మనం సన్నిధికి పోతే షటారి పెడతారు కదా, పెరుమాళ్ షటారి, పెరుమాళ్ షటారి పెడతారు కదా, ఆ పెరుమాళ్ షటారి అనేది ఎట్లా ఉంటుంది, మన తల మీద పెడతారు. ఆ షటారిలో ఆళ్వారు ఏం చేసి ఉంటారు అక్కడ ఆ దివిదేశంలో? ఎందుకోసం అంటే తిరువడి ప్రధానం, తిరువడి ప్రధానం, తిరువడి ప్రధానం చెప్పాడు. అందువల్ల తిరువడి పట్టుకున్నామంటే ఇక ఏం చెప్పుకోరని, సరే ఇక్కడ అయిపోయింది, ఇట్లా అయిపోయిన తర్వాత ఇక నేను నీకు ఇవ్వాల్సింది అభిప్రాయం తీసుకున్నాడు నంబాడు. సరే నీకు ఎందుకోసం ఈ ప్రకారం వచ్చేవి, నువ్వు బ్రహ్మరాక్షసుకు వచ్చేవి కదా, అప్పుడు బ్రహ్మరాక్షసు వచ్చేవంటే దీనికి ముందు జన్మాలు ఏదో చేసి ఉంటావు, ఏదో ఒక నువ్వు ఒక దోష కార్యము, ఒక పాప కార్యాలు, కర్మ ఏదో చేసి ఉంటావు. ఏం చేసావు, ఎట్లా చేసావు, ఏం ప్రకారం చేసావు అది నాకు చెప్పు. అది చెప్పిన తర్వాతదా, దాని తర్వాతదా ఓ ఇట్లా చేసాడా అట్లయితే దీనికి భగవత్ సంకల్పం ఈ ప్రకారం ఆ పాట ఫలితం ఇస్తామని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కథ చెప్పని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు 70 శ్లోకం, ఆశ్చర్యమైన శ్లోకం 70 శ్లోకం 70. తింత్వా దృక్షితం కర్మ కృతపూర్వం దురో కృతపూర్వం తు రాక్షస కర్మనో యస్య దోషేన రాక్షసం యోని మాశ్రిత యోని మాశ్రిత. సరే ఇప్పుడు బ్రహ్మరాక్షసు చెప్పాల, ఏం చెప్పాలంటే ఈ ప్రకారం ఈ ప్రకారం అయిందంటే ముందు జన్మాలను ఏం తప్పు చేసావు, జంపు తప్పు చేయ అంటే కావును తప్పు చేసేది ముందు జన్మలో నాకు ఏంటంటే నేను బ్రహ్మరాక్షసుడు పుట్టినాను కదా, ఇప్పుడు నేను బ్రహ్మరాక్షసుగా పుట్టిందే ముందు జన్మ కర్మ తప్పుగా చేశాను, ఆ కర్మ తప్పుగా చేసిన దానివల్ల నేను ఇప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు బ్రహ్మరాక్షసుగా పుట్టాను అని చెప్పాను. సరే బ్రహ్మరాక్షసుగా పుట్టేవంటే ఆ కర్మ ఏంటి, ఒక్కొక్క శ్లోకం చెప్తా, ఆ కర్మ ఏంటి అని చెప్పి అడగను. 81వ శ్లోకం కర్మ ఏంటి అని చెప్తుంది. ఏవముక్తగా స్వభోగేన పూర్వవృద్ధ అనుస్మరణ్ రాక్షస శరణం గత్వా స్వభాకమిత అబ్రవీది శ్లోకామిత అబ్రవీది. కింద పడి ఆయన తిరువడి పట్టుకొని అట్లనే ఆ తిరువడిని వదలనే లేదు. తిరువడిని వదిలిందంటే బ్రహ్మరాక్షసి దీనికి ముందు ఎట్లా మాట్లాడింది, యోని చూసి ఆ నంబాడు అని చూసి నువ్వు అబద్ధాలు చెప్తావు, నువ్వు జాతికి అబద్ధాలు చెప్తావు, నువ్వు శంటాల జాతి, నీ మంచి జాతి అయితే కదా నీకు ఉంటుంది, ఎన్నెన్ని మాటలు మాట్లాడాలో మాట్లాడింది, ఇప్పుడు ఆ తిరువిడియే పట్టుకుంది. ఎట్లంటే యాదవ ప్రకాశర్ అని ఒక ఆయన అద్వైతుడు స్వామి రామాను, మొదట పాఠాలు చదివిందంతా కాలక్షేపం చేసిందంటే యాదవ ప్రకాశర్ దగ్గరనే, ఆయన అద్వైతి, ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని వేదవాక్యాల కింద తప్పు తప్పుగా అర్థం చెప్తామడు.
అప్పుడు స్వామి ఏం చెప్పారంటే అట్లా చెప్పకూడదు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు ఒకటి చెప్తా ఉంటే ఏంది నేను గురువు అతని శిష్యుడు నేను ఆచార్యుడు అయితే నాకే అతను విమానం చెప్తున్నాను అతను చంపేయాలనుకొని తీసుకుపోయాడు ఆ చరిత్ర మీకు తెలుసు కారణం ఏమింది సార్ ఆ యాదవ ప్రకాశనే స్వామి రామానుజన్ వారి శిష్యుడిగా వచ్చేసాడు ఆ యాదవ ప్రకాశనే ఆ రామానుజన్ వారి శిష్యుడిగా వచ్చారు కదా అదే ప్రకారం ఇది ఎన్నెన్ని మాట్లాడిందో ఇప్పుడు ఆ తిరువడి పట్టుకొని వదలనుంటుంది బ్రహ్మరాక్షసుని వదలకుండా ఇప్పుడు నన్ను పూర్తిగా ఈ ప్రకారం ఈ జన్మాల నుంచి తీస్తావా 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 అని చెప్పి ఏడుస్తుంది సరే నీ కథ చెప్పు కథ చెప్పు నీకు ఏం జరిగింది ముందు జన్మాల ఏం జరిగింది ఆ కథ చెప్పుడు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది పూర్తిగా ఒకటోటి సరే స్వామి మనకందా ముందు జన్మ వస్తుందా ముందు జన్మ మనకు తెలుస్తుందా దీనికి ముందు జన్మలు అంటే ఎట్లా ఉన్నావు స్వామి అంటే చలవకుండా ఉండేదే మంచిది తెలిసేమనుకోండి ఓ ముందు జన్మలు అక్కడ కొట్టేయండి అతన్ని ఇప్పుడు మనం తీసుకోవాలి చెయ్యాలి ఆ ప్రకారం చేయాలంటే ముందు జన్మ ముందు జన్మ మనిషి మనం తెలవదు అది కూడా తెలవదు ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం ముందు జన్మ ఇతను జ్ఞాపకం వచ్చేసింది ఏం తప్పు చేసింది ఏం తప్పు చేసింది ఆ నంబాడు ఆ తిరువుడిని పట్టుకొని శరణం చెప్పుకొని ఇప్పుడు ఆ తిరువుడిని పట్టుకొని ఒక మాట మాట్లాడుతుంది 82వ శ్లోకం 82వ శ్లోకం ఆశ్చర్యమైన శ్లోకం 82వ శ్లోకం నామ్నావై సోమశర్మాహం శాఖో బ్రహ్మయో నిజగ శూద్రమద్ర బెబ్రిష్లు రూపకర్మ ఇని హష్టిత నామ్నాంని అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తుంటే నా పేరు సోమశర్మ అని పేరు బ్రహ్మరాశి చెప్తుంది బ్రహ్మరాశికి అతని కథ అదే చెప్తుంది ఆ బ్రహ్మరాశి కథ అతని కథ అదే చెప్తుంది నా పేరు సోమశర్మ అని పేరు నేను బ్రాహ్మడుగా పుట్టాను నేను బ్రాహ్మడుగా పుట్టాను అయితే ఏం గోత్రం అంటే చరక గోత్రంలో పుట్టాను చరక గోత్రం ఆ గోత్రం పేరు ఆ గోత్రంలో పుట్టాను అయితే శూద్రమేమి మంత్రమేమి దీనంతా వదిలేశాను శూద్రం మంత్రం సూత్రం అంటే ఏమేమి సూత్రాలు ఉంటుందో ఆ సూత్రం ప్రకారం ఆ వర్ణం ప్రకారం ఆ జాతి ప్రకారం ఆ బ్రాహ్మణ కులం ప్రకారం ఉండాల అది వదిలితే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే భ్రష్ట అని పేరు భ్రష్ట అంటే ఏ ఆచారంలో ఉండాలో ఆ ఆచారం ప్రకారం ఉండాల ఇదిదాని అది అప్పుడప్పుడు చెప్తా ఉంటాం వాళ్ళు కుల ధర్మం ఒకటి ఉంటుంది వైశ్య అంటే వైశ్య కుల ధర్మం ఉంటుంది కుల ధర్మం ఉంటుంది బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కుల ధర్మం ఉంటుంది అదే క్షత్రియ అంటే క్షత్రియ కుల ధర్మం ఉంటుంది శూద్ర అంటే శూద్ర కుల ధర్మం ఉంటుంది ఆ కుల ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు ఉండాలి లేదంటే ఏమవుతుంది ఆ సూత్రమే మనకి ఏంటంటే మనకి ఏదైనా వాడు చేస్తాం అదే ప్రకారం మంత్రం ఆ మంత్రం ఆ మంత్రం చదివేదానికి యోగ్యత ఉండే కులలు పుట్టింటే సరిగ్గా చదవాలి సరిగ్గా చదివించాలా అది చదివించలేదు అనుకోండి అది కూడా ఏమవుద్దంటే అది భ్రష్టన్ అనే ఒక నీరు వచ్చేస్తుంది అంటే ఆచారం నుంచి వదిలేస్తాడు వదిలేసిన తర్వాత అతను చెప్తున్నాడు ఈ ప్రకారం ఉన్నాను నేను ఒక యజ్ఞం చేసి స్టార్ట్ చేశాను యజ్ఞం అంటే యాగం ఓం యాగం చేసి స్టార్ట్ చేశాను అంటే అది యాగం ఎట్లాంటి యుగస్తంభంలో కట్టి చేసే ఒక యాగం యుగస్తంభం అంటే మధ్యలో ఒక స్తంభం పెడతారు ఇప్పుడు ఈ కాలంలో అది చేసిన వాళ్ళు ఎక్కడ ఉండాలో తర్వాత ఉండరు ఉండరు అనుకోవచ్చు ఆ కాలం ఉండింది ఇది జరిగింది ఎప్పుడు క్రితయుగంలో ఇంకా రాముడే పుట్ల ఈ వరాహ పురాణం జరిగినప్పుడు రాముడే పుట్లేదంటే చూసుకోండి దాని తర్వాత త్రేతాయుగం దాని తర్వాత ద్వాపరయుగం దాని తర్వాత ఇప్పుడు మనం ఉండే కలియుగం అటైతే ఈ క్రితయుగంలో జరిగింది కదా అప్పుడు ఈ ప్రకారం యాగానికి ప్రాధాన్యం యూగస్తంభంలో కట్టి యాగం చేస్తారు అట్లయితే ఆ యాగం చేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను యాగం ఎలా చేయాలనో ఎట్లా చేయాలనో ఆ ప్రకారం ఆ పద్ధతి ప్రకారం చేయకుండా ఏదో చేశాను ఏదో చేశాను నా ధర్మం ఏమి బ్రాహ్మణ ధర్మం ఆ బ్రాహ్మణ ధర్మం ప్రకారం చేయాలి కదా ఆ బ్రాహ్మణ ధర్మం ప్రకారం చేయకుండా వేరే ఎవరో ధర్మం ప్రకారం స్టార్ట్ చేశాను తప్పు చేశాను నాకే తెలుస్తుంది తప్పు చేశాను తప్పు చేసిన తర్వాత రెండోది ఎవరెవరు ఎట్లట్ట ఆరాధన చెయ్యాలనో ఆ ప్రకారం చేయాలి బ్రాహ్మణ ఆరాధన వేరు క్షత్రియ ఆరాధన వేరు వైశ్య ఆరాధన వేరు శూద్ర ఆరాధన వేరు ఈ ప్రకారం ఆరాధన చేయాలి భగవంతుడు ఆరాధించి ఆ ప్రకారం చేయాలి అది కాకుండా ఆ క్షత్రియ ధర్మం ప్రకారంగా ఒక్కొక్కరు చెయ్యాలి వైశ్య ధర్మం ప్రకారంగా చేయాలి ఈ ప్రకారం ఉంటుంది కదా అట్టయితే ఇప్పుడు మనకి ఏం ఒక సందేహం వచ్చిందంటే సరే స్వామి ఇదంతా ఎందుకు స్వామి ఇదంతా అక్కర్లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇది అక్కర్లేదు ఒకే జాతి పెట్టుకుంటే అప్పుడు ఒకే ధర్మం ఉంటుందను ఒకే ధర్మం ఉండిందంటే అప్పుడు ఏమవుద్దంటే
స్వామి ఈ ధర్మమే ఆయన చేయొచ్చు ఈయన చేయొచ్చు ఈయన చేయొచ్చు అంటే రాదు. కర్మ ఒకే కర్మ, నీ కర్మ వేరు నా కర్మ వేరు, మాకు కూడా కర్మ, ప్రతి ఒక్కరి కర్మ ఇక్కడ ఉండాలి, ఈ భూలోకంలో ఉండాలంటేనే కర్మ ఉండాలి. ప్రారంభ కర్మ సంచిత కర్మ తప్పకుండా ఉండాలి. భూలోకంలో ఉండాలంటేనే తదా విద్వాన్ పుణ్యపాపే విధుయే నిరంజన పరమం స్వామిని ఉపయోగించి చెప్పింది కదా. ఇక్కడ ఉండాలంటేనే డెఫినెట్ గా ఉండాలి అని అర్థం. అట్టయితే ఈ కర్మ ఉండాలంటేనే ఆ కర్మకు తగినట్టుగా మనకు జన్మ, బాగా తెలుసుకోండి, కర్మకు తగినట్టుగా జన్మ. అప్పుడు నేను చేసిన కర్మకు తగినట్టుగా ఒక్కొక్క కులంలో పుట్టిస్తాడు, బ్రాహ్మణ కులమా క్షత్రియ కులమా వైశ్య కులమా శూద్ర కులమా. అట్టయితేమే ఆ కర్మకు తగినట్టు ఏంది సత్వగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. దానివల్ల నాలుగు వర్ణాలు పెట్టాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. అయితే అది ఏమైందంటే ఎట్లా పెట్టాడంటే వాళ్ళోళ్ళకి చేసే వ్యాపారం ఏమి, వాళ్ళోళ్ళకి ఉండే గుణాలు ఏమి, వాళ్ళోళ్ళు ఎట్లా పుట్టారో దాన్ని పెట్టి వాడికి ఈ జాతి వాడికి ఈ జాతి, అయితే వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు వీడు వైశ్యుడు వీడు శూద్రుడు, ఈ ప్రకారం ఇచ్చాడు. అయితే ఇప్పుడు అతను నాలుగే చేశాడు. చాతుర్వ కృష్ణుడు చెప్తున్నాడు గీతలో, చాతుర్వయ్యం మయా సృష్టం గుణకర్మ విపాకసక, నాలుగు వర్ణాలు నేనే సిద్ధించాను అర్జున, ఎట్టి నాలుగు ఉన్నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. అయితే ఇప్పుడు అది ఏమైపోయిందంటే నాలుగు అనేది నాలుగు వేలు అయిపోయింది, నాలుగు వేలు జాతి. అయితే అది నేను చేయలే, నేను సృష్టించింది నాలుగే, ఇప్పుడు నాలుగు వేలు అయిపోయిందంటే ఇప్పుడు బ్రాహ్మణుని ఎత్తుకుంటే దాంట్లో ఎన్నో రకరకరకరాలుగా భారీ భారీ ఉండదు. బ్రాహ్మణు అంటే కొన్ని మందులు స్మార్గాలు అంటారు, కొన్ని మందులు వైష్ణవాలు అంటారు, కొన్ని మందులు అదే మార్గాలు అంటారు. ఈ ప్రకారం ఒక్కొక్క దాంట్లో మారి మారి బ్రాహ్మణుల లోపల మారిపోయింది. వైశ్యాల లోపల ఎన్ని ఉంటాయో తెలుసా, ఒకటి కాదు రెండు కాదు. అదే క్షత్రియాల లోపల ఎన్ని ఉంటాయో తెలుసా, ఒకటి కాదు రెండు కాదు. బ్రాహ్మణుల లోపల ఇంత ఉండాలంటే ఇంకా మిగతా కొరంటే అడగాలా ఆచార్య స్వామి. వైష్ణవాల లోపల అంటే వైష్ణవాల లోపల చాలా ఉండదు, ఒకటి కాదు రెండు కాదు. స్మార్థుల లోపల ఉండదంటే స్మార్థుల లోపల చాలా ఉండదు, వాడ మాటలు ఒకరు ఉంటారు వాళ్ళంతా వీళ్ళు వాళ్ళు పిల్లలు కూడా తీసుకోరు తీసుకుంటారు అంటే తీసుకున్నది. అయితే ఏమైనా వైష్ణవాల లోపల ఉండరు స్వామి అడగల తగ్గల, అది కూడా కాదు. ఎంత మార్పు ఉంటుంది, ఒకటి కాదు రెండు కాదు. అదే మన మార్గాల్లో చాలా మంది ఉన్నారు, అదే మన శూద్రాల్లో చాలా మంది ఉన్నారు. అట్లంతా ఇదంతా ఎందుకు స్వామి అయింది, ఒకటే ఉండొచ్చు కదా, ఒకటే ఉండొచ్చు కాదంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. ఆ కాలంలో బ్రాహ్మణులు అంటే అందరూ వైష్ణవాడు, బాగా అర్థం చేసుకో, బ్రాహ్మణులు అంతా అందరూ వైష్ణవాడు. అయితే అందువల్ల మాధ్వాలు స్వార్థాలు వైష్ణవాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయిని ఇచ్చేది తీసుకునేది మళ్ళీ వీళ్ళు ఇచ్చేది ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది దగ్గర 1500 సంవత్సరం ముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బ్రాహ్మణులప్పుడే ఇతను వైష్ణవుడు ఇతను స్వార్థుడు, స్వార్థుడు అంటే అడ్డబట్టుడు అంటాడు, అది కాదు. స్వార్థుడు అంటే అతను వైష్ణవుడే, వైష్ణవుడే. అయితే అతను దానికి ఉండే ఏంది మతం, దానికి ఉండే ఏంది సిద్ధాంతం లేదు. మతం వైష్ణవ మతం, మాధ్వ మతం అదే ప్రకారం, స్వార్థ మతం అదే ప్రకారం, వైష్ణవ మతం మూడు వైష్ణవ మతమే. అయితే సిద్ధాంతం అనేది అద్వైతం, ద్వైతం, విచిత్రాద్వైతం. సిద్ధాంతం దాని మారుతుందే కానీ మతం ఒకటే. అయితే ఇప్పుడు ఏమైందంటే స్వార్థ మతం అంటే అడ్డబట్టు అని వచ్చింది కాదు, ఇప్పుడైపోయింది కొన్ని అప్పుడు. అందువల్ల నాలుగు వర్ణాలు నేనే సృష్టించాను, నాలుగు అయిపోయి 400 అయిపోయింది కదా అదండి. అటైతే ఏమి ఇది ఎట్లా స్వామి, వాళ్ళు ఏం పని చేస్తారో ఏం గుణాలు పెట్టుకుంటారో. ఇప్పుడు బ్రాహ్మణు అంటేనే కోయిలు పనిచేస్తూ ఉంటాడు, వేదం చేస్తాడు, ఉపదేశం చేస్తాడు, దానం తీసుకుంటాడు, దానం ఇస్తాడు, ఇదంతా బ్రాహ్మణుడికి ఉండేది. అయితే క్షత్రియుడు అంటే రాజ్యకార్యం చేస్తాడు పూర్తిగా, అతను రాజ్యకార్యం వదిలి కోయిల్ కోయిల్లో పోయి కూర్చొని నేను అర్చకుడిని చెప్తాడంటే క్షత్రియుడు చెప్పడు. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంత మారి, అంత మారింది. అందువల్ల వాళ్ళోళ్ళు అందులో ఆ ప్రకారం చేయాలి కదా, ఆ ప్రకారం లేకుండా వాళ్ళోళ్ళు వాళ్ళు ఇష్టానికి చేస్తారు కదా. వర్ణధర్మం ప్రకారం చేయించాలి, వర్ణధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు తిరువారాధన చేయాలి భగవంతుడికి. వాళ్ళు వర్ణ ఇప్పుడు తిరువారాధన తిరుపావు పెట్టుకుని తిరువారాధన చేసేదానికి ఇలాంటి ప్రస్తుత ప్రస్తాపం అనేది లేదు, అది ఎవరైనా చేయొచ్చు. వైష్ణవుడికి కష్టం అనేది లేదండి, ఎందుకంటే అతను ఎప్పుడు రామమందిరం వారి సంబంధం తీసుకున్నారో ఇదంతా దగ్గరికే రాదు.
అయితే ఏం లేకుండా నేను శాస్త్రం ప్రకారం ఉంటాను, ఈ ప్రకారం ఉంటాను చెప్పినట్టు ఎంత ఇంత ఎందుకు అని చెప్పానంటే, అప్పుడు అప్పుడు ఈ ప్రకారం పెద్ద ఒక ఒక శూద్రుడు బ్రాహ్మడు చేసే ప్రకారం అతను చేసే ఆ పూజ చేసేట అపచారం. బ్రాహ్మడు చేసే ప్రకారం చేసే ఇది ఎందుకు వస్తుంది చెప్పినంటే, ఈ క్షోమ శర్మ అనే బ్రహ్మ రాక్షసుగా ఇప్పుడు ఉంటాడే ఇతను ఈ ప్రకారం చేసేసాడు. ఆయన వర్ణధర్మం ఏమి, ఆ వర్ణధర్మం ప్రకారం చేయాలి కదా, ఆ వర్ణధర్మం కూడా చేయలేదు. ఒక విషయం చెప్తాను, ఈ ప్రకారం ఏమైందంటే రామరాజ్యం వినబడినారు కదా, రామరాజ్యం కన్నా గొప్పతనం ఏదే లేదు. రాముడు అడవికి పోయాడు, 14 సంవత్సరాలు ఉన్నాడు, దాని తర్వాత అక్కడ రావణుని సంహారం చేసేసి ఆ పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, కొన్ని కాలం అయిపోయిన తర్వాత రామరాజ్యంలో ఒక బ్రాహ్మడు వచ్చాడు. ఒక బ్రాహ్మడికి అతని కొడుకు అకాల మరణం అయిపోయాడు. అకాల మరణం అంటే చిన్నప్పుడు దగ్గర 10 సంవత్సరాలు ఉంటుంది, మరణం వచ్చేసింది, మరణం పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన ఆ పిల్లను తీసుకొని నేరుగా రాముడు రాజ్యానికి ఆ ప్యాలెస్ కి వచ్చి రాముడు ముందు దాన్ని వేసి, ఏ రామ నువ్వు రాజ్య పరిపాలన సరిగా చేయలేదు, నువ్వు అధర్మంగా రాజ్య పరిపాలన చేసిండావు, అందువల్ల నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి తీసుకొచ్చి వేసి. కాబట్టి రామరాజ్యంలో కూడా ఇది ఉండదంటే జరిగుండది. ఉత్తర రామాయణం రాసి పెట్టిండారు, ఉత్తర రామాయణం పేరు, ఆ ఉత్తర రామాయణంలో ఇది ఉండదు, ఈ ప్రకారం అయిపోయింది అని చెప్పి నువ్వు తప్పు చేసావు, నువ్వు రాజ్య పరిపాలన సరిగా చేసి ఉంటే నా కొడుకు పోయి ఉంటాడంటే పోయి ఈ కారణం చెప్పడం వద్దా అంటే అతను రాయిపోయింది పోయాడు, దేన్ని మాటలు పోబో అని చెప్పి పంపిస్తాడు. అయితే రాముడు ఒప్పుకున్నాడు, వాస్తవం దా ఏదో తప్పు జరిగిందని. ఏం జరిగింది, ఏం జరిగిందంటే అతను ఎట్లా రాజ్య పరిపాలన, ధర్మ పరిపాలనమే, రామరాజ్యం కన్నా ఇంకా పెద్ద రాజ్యం ఉండదు రెడీ, అంతటి ధర్మ పరిపాలన చేసినే ఉన్నా కూడా రాముడు ఒప్పుకున్నాడు. ఎక్కడో తప్పు జరిగిండది, ఎక్కడ జరిగిండదు, ఏం జరిగిండ అని చెప్పి అడిగితే, లేకపోతే ఆ పిల్లుడు అకాల మరణం అయిపోయాడు కదా, ఎప్పుడు ఆ పిల్లుడికి అకాల మరణం అయిందో, ఎక్కడో తప్పు జరిగిండని తెలుసుకుని పుష్పక విమానాన్ని రప్పించాడు. రప్పించి ఆ పుష్పక విమానం కూర్చొని ఒక్కొక్క దిక్కుకు పోతున్నాడు. ఎప్పుడు అటుపక్క ఉత్తరం దిక్కుపోతున్నాడు, ఇటుపక్క పరమట దిక్కుపోతున్నాడు, ఇటుపక్క తూర్పు దిక్కుపోతున్నాడు. ఒక్కొక్క దిక్కును ఎక్కడ తప్పు తిరుగుతుంది అని అంటే ఆ పుష్పక విమానాన్ని చూస్తున్నాడు, చూస్తున్నాడు, ఏది కనిపించలా, అంత బాగుండదు, అందరి ధర్మం ప్రకారం ఉండడం. తర్వాత దక్షిణ పక్క వచ్చారు, మన పక్క తప్పే ధర్మక్షణం వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎందుకు ఒకడు ఏం చేశాడు, శంభూకు అని ఒకటి పేరు, దీన్ని కులశేఖరాయుడు వారు ఆయన తిరుమడి పెరుమాళ్ తిరుమడి దాంట్లో ఈ చరిత్ర కూడా చెప్పినాడు. ఆ కులశేఖరాడుతుంది ఆ చంపూకుని ఒకడు ఏం చేశాడంటే, అతను బ్రాహ్మడు కాదు, అతను వర్ణధర్మం వేరు, అతను ఏం చేసిన తపస్సు చేస్తున్నాడు. ఎట్లా తపస్సు చేస్తున్నాడు అంటే, తలకాయ కింద ఉండేది, కాళ్ళు పైకి ఉండేది, తలకాయ కింద ఉండి కాళ్ళు పైకి వండుకొని ఆ ప్రకారం తపస్సు, ఆయన వర్ణధర్మానికి ఆపోజిట్ గా విరోధంగా తపస్సు చేస్తా ఉన్నాడు. తపస్సు చేస్తా ఉన్నప్పుడు అతను చేయకూడదు, అతను వర్ణధర్మం ప్రకారం అది కాదు, ఆ వర్ణధర్మం ప్రకారం అది కాదు. ఇప్పుడు కూడా కొన్ని మంది కోయిల్లు స్వామి బ్రాహ్మణులు కాకుండా నేను కూడా చేస్తాను, నేను మంచే కదా అంటే ఆ వర్ణానికి తగినట్టు వాళ్ళు అనుకుంటారు. అందువల్లనే వాళ్ళుగా చేయాలని కానీ నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పి ఇతను బ్రాహ్మణే కాదు, ఇతను ఏదో ఒక జాతి అయినప్పుడు ఇతను పోయి కూర్చుంటాడు అంటే అది వర్ణధర్మం కాదు, ఆ వర్ణధర్మం శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు శాస్త్ర దీన్ని తీసుకొచ్చి వైష్ణవాళ్ళు పెట్టవాకండి, అటైతే అదే ప్రకారం వైష్ణవుడుగా ఉన్నావు స్వామి, అప్పుడు నేను బ్రాహ్మణుడుగా ఉంటే వైష్ణవుడా అని అడగవాడి, శూద్రుడు కాదు షండాళ్ళుగా ఉంటే కూడా వైష్ణవుడే, అతనే సంబంధం రామానుజుల వారి సంబంధం పెట్టుకుని వైష్ణవుడే, అతనే ఇది వేరు అది వేరు, ఎందుకంటే అది శాస్త్రం ఇది సంప్రదాయం. ఎందుకోసం చెప్తానంటే అటైతే సంప్రదాయం ఉంటే వచ్చినప్పుడు శాస్త్రం వదిలేయాలంటే శాస్త్రాన్ని పెట్టుకునేదా సంప్రదాయం, శాస్త్రం సంప్రదాయం వేరువేరుగా ఉంటే కూడా సంప్రదాయం శాస్త్రాన్ని పెట్టుకునేదా సంప్రదాయం, శాస్త్రం ప్రధానం. అయితే అప్పుడు కూడా ఇతను ఏం చేయాలంటే ఇతను వర్ణధర్మమేమో ఆ వర్ణధర్మ ప్రకారం ఉండాలి, కానీ ఇప్పుడు నేను పరమశివేష్ణువు ఒక ఆయన ఆయన శూద్రుడు పరమశివేష్ణువుగా అన్నాడు, ఇప్పుడు ఏం లేదు ఇదే నంబాడు అని ఆ తిరుక్కురుడు ఎంబెరుమాని సేవించాడు కదా రాగం, ఏం రాగం కైశికం అనే ఒక పంట పూర్తిగా రోజు తిరుపతి వేసి ప్రతి ఏకాదశి ద్వాదశి తిరుపతి వేసి సేవించాడు కదా, ఎలా సేవించాడు గుడి లోపల కూడా పోలా ఆ వాకిటి ముందే నిలబడి చేశాడు, ఎందుకంటే ఇతను శపశ శపశ అంటే కుక్క మాంసం తినే జాతి, అదే ప్రకారం ఇతను ఏంటి షండాలని వేరు, అందువల్ల ఈయన జాతి ప్రకారం ఎక్కడ నిలబడాలనో ఆ నిలబడి ఆ ప్రకారం జీవించాడు కదా, అది వర్ణధర్మం.
వర్ణ ధర్మం ప్రకారం అనుష్ఠానం ఉండాలనే భక్తికి వర్ణ ధర్మానికి సంబంధం లేదు. ఇది బాగా మీరు తెలుసుకోవాలా, భక్తికి భక్తి ఉంటే ఎవరైనా ఎట్లనే ఉండొచ్చు. ఆయన ఇది ఇది భగవంతుడు చూడు. అయితే వర్ణ ధర్మం ప్రకారం నడుచుకోవాలా, అతను ఏం చేశాడు, ఈ తలకాయ కింద ఉడుకుని కాళ్ళ పైన పెట్టుకొని తపస్సు చేస్తున్నాడు. రాముడు చూశాడు, ఓ ఈ ప్రకారం చేస్తున్నాడే ఇతను ఏంటి, అతను శంభుని పేరు, అతను బ్రాహ్మడు కాదు. మొదట బ్రాహ్మడు అయితే ఆ ప్రకారం చేయడం అనుకోండి, అప్పుడైతే ఈ ప్రకారం చేస్తున్నాడు ఏం చేశాడు ఏం చేశాని, అందువల్ల ఈ ప్రకారం వర్ణ ధర్మకు విరోధంగా చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, ఈలాగా చేయకూడదు. అయినా కూడా ఇట్ట చేసిన దాని వల్ల ఆ పిల్లోడు పోయాడు చెప్పి వెంటనే చాప తీశాడు, కత్తి తీసుకున్నాడు, కత్తి తీసుకొని నేరుగా పోయాడు. అతను తలకాయ సమానం చేశాడు, తలకాయ తీసాడు, తలకాయ తీసేశాడు కదా, తలకాయ కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈ బ్రాహ్మడు కొడుకు చచ్చిపోయాడు చెప్పాడు, అతనికి ప్రాణం వచ్చేసి బ్రాహ్మడు కొడుకుకి ప్రాణం వచ్చేసి వెంటనే పడిపోయింది. ఎందుకంటే ఈ చరిత్ర ఎక్కడుండదంటే ఉత్తరాఖండంలో ఉండదు, రామాయణం ఉత్తరాఖండ్ అది పూర్తి కూడా అట్టితే వర్ణధర్మాన్ని మీరి అట్టతనే వర్ణధర్మానికి కాకుండా మనం ఏదో చేయొచ్చుంటే చేయలేకూడదు, చేయలేకూడదు. అయితే ఇప్పుడు శోభ శర్మ ఏం చేసాడంటే ఇంత బ్రాహ్మడే, బ్రాహ్మడే, బ్రాహ్మడు అంటే ఏ సూత్రం ఏ మంత్రం దానికి తగినట్టు చేసుకోవాలని దాన్ని దాటి ఇతను చేసేసాడు. దాన్ని దాటి చేసిన దానివల్ల ఇతనికి ఏమైపోయింది, అపచారం వచ్చింది, దోషం వచ్చేసింది. ఆ దోషం వచ్చిన దానివల్ల ఇతను ఈ ప్రకారం చేయదు. అప్పుడు బ్రహ్మరాక్షి చెప్తుంది, ఈ ప్రకారం నేను చేసేసాను, ఆ దోషం వల్ల ఇది అని చెప్తున్నాడు. పైకి ఇంకా చెప్తున్నాడు 83వ శ్లోకం చూడవాల. ఇప్పుడు తహో తథోహం కారయే యజ్ఞం లోపమేఘ ప్రపీడిత యజ్ఞే ప్రవర్తమానేతు సూత్రతే శూల శూల దోషస్యతే వచాయతక అని చెప్తుంటుంది. ఇప్పుడు తప్పుగా యజ్ఞం చేశాడు, శాస్త్రం ప్రకారం సంప్రదాయం చక్కగా యజ్ఞం చేయాలనిచ్చాడు. రెండోది ఒక ఫలితాన్ని ఉద్దేశం చేసి యజ్ఞం చేయకూడదు. ఇది మనం ముందు చూసాం, ఎంత ముందుగానే దగ్గర పోయిన వారం కాలక్షేపంలో చూసాం, ఒక ఫలితాన్ని ఉద్దేశించి యజ్ఞం చేస్తుంటే చేయకూడదు. డబ్బులు సంపాదించాల, డబ్బులు సంపాదించేందుకోసం యజ్ఞం చేస్తున్నా అంటే చేయకూడదు, డబ్బులు సంపాదించేందుకోసం యజ్ఞం చేయకూడదు. అదే ప్రకారం ఇంకోటి ఏమంటే ధర్మం మీద ఆ ధర్మం ప్రకారం యజ్ఞం చేయాలి, అధర్మంగా చేయకూడదు. డబ్బులు కావాలని చెప్పి యజ్ఞం చేయకూడదు. మోహం, మోహం అంటే ఒక మైకంగా ఉంటుంది ఇక్కడ, ఆ ప్రకారం అది చేయకూడదు. ధర్మం అధర్మం దాంట్లో అధర్మాన్ని వదిలేసి ధర్మంగా చేయాలి. యజ్ఞాన్ని ఈ ప్రకారం చేయగలదా, ఆ ప్రకారం నేను చేయలేదని విషయం, ఆ ప్రకారం నేను చేయలే. ఎందువల్ల చేయలేదంటే ఇతనికి డబ్బు పిచ్చి, డబ్బు కావాలా, నాకు చాలా వస్తువులు కావాలా, ఆ కాలంలో డబ్బు తక్కువ వస్తువులు దొరుకుతాను, నాకు చాలా వస్తువులు కావాలా, ఆ ఒక ఫలితాన్ని ఉద్దేశం చేసే కదా నేను చేస్తున్నానా, నాకు ఇది దొరకపోద్ది, అందువల్ల నేను చేస్తున్నా. కొంతమంది చేస్తారు కదా ఆ ప్రకారం నేను చేస్తాను చేసిన చేసాడంటే అది సరిగా చెయ్యాలా, సరిగా చేయలేదనుకునే తిప్పుకుంటుంది ఇతన్ని. అందువల్ల ఏమైందంటే శూలదోషం వచ్చేసింది, శూలదోషం అంతా చెప్పి శ్లోకంలో చెప్పలేదు, శూలదోషం వచ్చింది. శూలదోషం అంటే శరీరం ఆరోగ్యం లేదు, శరీరం ఆరోగ్యంగా లేదు, శరీరం ఆరోగ్యంగా లేదు కాబట్టి అది కాకుండా డబ్బుకి చాలా ఏ డబ్బు కావాలా ఇది కావాలా ఇది కావాలని చెప్పి దానికోసం చేసాడు కదా. ఆ పక్క దీనికి కృష్ణే చెప్తున్నాడు, అర్జున యజ్ఞాలు మూడు రకాల యజ్ఞాలు ఉండదు, మూడు రకమైన యజ్ఞాలు ఉండదు, సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామస యజ్ఞం ఉండదు. యజ్ఞం అంటే యాగం, ఇట్లాంటి యజ్ఞాలు ఉండదు. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఒక ఫలితం కోసం చేయబాకని చెప్తుంది. కర్తృత్వ త్యాగం, మమతా త్యాగం, ఫలత్యాగం మనం చూసినాం దీని ముందు, ఆ త్యాగం పూర్తిగా ఉండాలా. ఇతడు ఒక ఫలితానికి ఉద్దేశించే చేయస్తుంటే చేయకూడదు, అట్లయితే అయితే ఆనందంగా చేయాలా. ఎట్లా చేయాలా, భగవత్ ప్రీతి కోసం చేయాలా. అదిదా మంచి మంచిదే కానీ అట్లా నువ్వు చేస్తావంటే ఒక ఫలితాన్ని ఉద్దేశం లేకుండా భగవంతుడి ప్రీతి కోసం సంవేదన శుకునోభగందు అని చెప్పి లోకాని కోసం చేసే యాగం అనేది ఉద్దేశం. ఆ యాగాన్ని సాత్విక యజ్ఞం చెప్తారు, ఆ యాగాన్ని సాత్విక యజ్ఞం చెప్తారు. అదే నాకు ఫలితం కావాలా, నాకు ఇది వస్తుంది, ఇది దొరకద్ది, అది దొరకద్ది, అది దొరకద్ది, ఫలితం కావాలా. డంబం కోసం, ఓ అతను చేశాడండి, ఎంత బాగా చేశాడు, ఎట్లా చేశాడు, ఎలా చేశాడు, అలాగే ఎవరు చేస్తాడు అని మాట్లాడుకోవాలనుకుని చేస్తారు చూడండి, అదే డంబం. ఆ అష్టవైద్య భక్తిలో కృష్ణుడే చెప్తాడు, ప్రహ్లాదుడు ఉపదయం చేస్తాడు అష్టవైద్య భక్తిలో, ఆ భక్తిలో డంబం కోసం ఏం చేయబాక
అంటాడు. అదే ఒక దంపంగా చేస్తాడు. రెండోది ఇదంతా ఈ ప్రకారం చేయని చేయని ఏమవుతుందంటే భగవంతుడి ప్రీతి ఉండదు. అది రాజస ఎంత అది రాజస. అది కాకుండా ఇంకోటి ఏంటంటే నాకు మంచి పేరు కావాలండి. అతను చేశాడా అతను నాకు ఏదో చేస్తాడండి ఆ మాట అందరికి చెప్పుకోవాలి కదా అందుకోసం చేస్తున్నాను. ఇతను అందరికి ఇచ్చారండి. వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఆయనకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి ఇంత సొమ్ము ఇచ్చారు, వీళ్ళకి ఇంత సొమ్ము ఇచ్చారు, ఈ సొమ్ము ఇంత ఇచ్చారు అని చెప్పి ఒక ఫలితాన్ని ఉద్దేశం చేసి యాగం చేస్తారు కదా ఆ యాగం అంట రాజస యాగం. రాజస యజ్ఞం అంటే తాను అంటే సాత్విక యజ్ఞం అనేది ఏంటి ఫలితాన్ని పూర్తిగా వదలాలా, లోక సంరక్షణ కోసం చెయ్యాలా, అది కూడా భగవంతుడు ఆరాధన కోసం చేయాలా, భగవంతుడు ప్రీతి కోసం చెయ్యాలా, భగవంతుడు ఆనందం కోసం చేసేది సాత్విక యజ్ఞం. అది కాకుండా నాకు పేరు రావాలా, నాకు మంచి పేరు రావాలా, నాకు డంబం కోసం చేసుకోవాలా, నలుగురు 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 అట్నే ఓగో హోగో ఏలాగా ఎవరుంటుందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకోవాలా అంటే యజ్ఞం గొప్పగా చెప్పుకోవాలా. ఆ ప్రకారం చేసేంటే రాజసం. ఇంకోటి మనం ఒక యాగం చేస్తాం కదా, ఇది బాగా వినండి, ఒక యాగం చేస్తాం కదా, యాగం చేసినప్పుడు వాళ్ళకి సంభావన ఇవ్వాలి కదా. వండికి ఒక స్వామి వచ్చారు, ఏదో శవాకారం చేశారు, ఏదో ఒక యాగం చేశారు, ఏదో ఒక చేశారు, పుణ్యావసం చేశారు, ఏదో చేసిండే సంభావన ఇవ్వాలి కదా. ఆ సంభావన ఇవ్వకపోతేను రెండోది కొన్ని మందులు ఏం చేస్తారంటే మంత్రాలు లేకుండా యాగం చేస్తారు. నిప్పేయాలి, నిప్పేయండి, ఆ కట్లెట్ట వేయండి, నెయ్యి పోయింది, సరిపోయింది, మంత్రాలు లేకుండా ఏం చేస్తారా ఆ మంచిది. రెండోది శాస్త్రం చెప్పకుండా ఉండే యాగంతో చేస్తారు. ఇదంతా ఏంటంటే తామస యజ్ఞం అని పేరు. శ్రద్ధ లేకుండా చేసేది, శాస్త్రం చెప్పకుండా ఉండే చేసేది, అది లేకుండా ఇంకోటి సంభావన ఇవ్వకుండా చేసేది, ఇంకోటి ఏంటంటే ఆ మంత్రం లేకుండా చేసేది, ఇంత తామస యజ్ఞం. ఇది మూడు చేయకూడదు అంటారు. అంటే దాంట్లో ప్రధానంగా చేసేది ఏది? సాత్విక యజ్ఞం. ఆ సాత్విక యజ్ఞం ఇతను చేయల. ఎవరు? బ్రహ్మరాక్షసుగా పుట్టాడే సోమశర్మ, అతను చేయల. అతను చేయడానికి రెండోది ఇతను ఫలితంలో అతనికి డబ్బు కావాలి, డబ్బు ఆశ పూర్తిగా ఉంది. అది కాకుండా మనం ఎట్లా చేయాలంటే ఏ ఫలితం నాకు లేదు, భగవంతుని ప్రీతి కోసమే నేను ఉండాను, ఆయన కోసమే ఉండాను అని చెప్పి చాలా గొప్పైన ఒక థింకింగ్ ఉంటుంది కదా, అదిగా సాత్విక యజ్ఞం. ఆ ప్రకారం చెయ్యాలి కదా, అట్లా చేయాల. ఈ సోమశర్మ అనేటుడు అట్లా చేయాల. అయితే అట్లా చేస్తా ఉండంటే ఏమవుతుందంటే మన చేసిన పాపాలు కూడా దానికి తొలగద్దు. మన పాపాల కోసం దానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిన పని లేదు, ఆ పాపాలు కూడా పూర్తిగా పోద్ది. అందువల్ల ఏదైనా ఒక మనం చేసిన మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మంత్రలోకం, క్రియాలోకం, ద్రవ్యలోకం ఇదంతా లేకుండా చేయాలి. అనుష్ఠానం పూర్తిగా ఉండాలా, ఆచారం పూర్తిగా ఉండాలా, అదంతా లేదంటే ఏముంటే అది చెప్పుకుంటుంది. అది చెప్పుకునే ఉంటున్నాం ఇట్లాంటి పని ఇంత నేను చేశాను. ఇప్పుడు సోమశర్మ చెప్తున్నాడు బ్రహ్మరాక్షసు, ఇట్లాంటి పని ఇంత చేశాను, తప్పు తిక్కువ చేశాను, అందువల్ల నాకేమొచ్చింది శూలదోషం వచ్చేసింది. శూలదోషం వచ్చిన దానివల్ల ఏమైపోయింది, నా వల్ల ఆ యజ్ఞాన్ని కంటిన్యూ చేయడం కాలేదు. ఇప్పుడు 84వ శ్లోకం చూస్తాం. 84 అత పంచమ రాత్రేతు అసమాప్తే ఘృతావహం అకృతా విమలం కర్మ తత పంచమ వాగతక. అత పంచమ అట్టయితే ఆ యాగాన్ని ఆ యజ్ఞాన్ని 5 రోజులు చెయ్యాల. 5 రోజులు చేసి దాటింది. అయితే 5 రోజులు రాకముందే నాకేమైందంటే శూలదోషం వచ్చేసింది. యజ్ఞం చేసినప్పుడే శూలదోషం వచ్చి యజ్ఞం ఆగిపోయింది. ఎందుకంటే ఇదా మనకి మన శరణాగతికి దీనికి తేడా. శరణాగతి మనం చేసాము, చేసిన తర్వాత ఏదో తప్పు చేసామనిపోయినా, తప్పు చేసామంటే తెలిసి చేయకూడదు. తెలిసి చేస్తే అంటే మనం ఎక్కడ చూసినాము, పోయ పిడయం పుగుదరువా నిండడం తియ్య నేను చూశాను. తిరుప్పాల కానీ కొంచెం బాగా విన్నారనుకోండి, అన్నీ దాంట్లో వచ్చేసింది, కంప్లీట్గా దాంట్లో అన్నీ వచ్చేసింది. కానీ మీరు అదంతా మీరు ముందుగానే చెప్పేశారు, వేరేదైనా చెప్పండి, మీరే చెప్పేస్తారు, మీరే పూర్తి అందు ముందుగానే చెప్పేశారు. ఆ ప్రకారం అందుకుంటే ఆ ప్రకారం ఈ శూలదోషం వచ్చింది. ఆ అంటే ఏమి మన మన పాపాలు ఉంటుంది కదా, ఆ పాపాలు పూర్తిగా మనకి శాస్త్రం చెప్పిన ప్రకారం చేయలేదు అనుకోండి, నా ప్రయత్నం వల్ల భగవంతుడిని నేను పట్టుకోవాలనుకుంటాను అనుకోండి, శాస్త్రం చెప్పిన ప్రకారం చేయలేదు అనుకోండి, అంతే బ్రహ్మరక్ష చేయి. అదే నా ప్రయత్నం లేదండి,
భగవంతుడి నుంచి తీసుకుంటాడు. అంటే అర్ధ శరణాగతి ఆ ప్రకారం చేశాను, తప్పు చేశాను. తప్పు చేశానంటే ఎలా చేశాను? తెలిసి చేయడం. తెలిసి చేస్తే తప్పు తప్పే, తెలిసి చేయడం. అయితే తెలిసి చేయలేదు కానీ అందువల్ల నాకు ఆ తప్పు నాకు వస్తుందంటే భగవంతుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. ఇదే శరణాగతికం. నా అందువల్ల శరణాగతి, శరణాగతి భగవత్ సంబంధం, అది రామానుజాల సంబంధం, రామానుజాల సంబంధం, పంచ సంస్కారం, పంచ సంస్కారం చెప్తారని అది ఎందుకోసం అంటే దీనికోసం దా మన వల్ల కాదని బాగానే తెలుసు. మనం మన వల్ల వెళ్తా మనకి శక్తి ఉండదా, లేదు మనకి ఆ బుద్ధి ఉండదా, ఏం లేదు కదా. ఎందుకు చెప్తుంటా ఆ ప్రకారం చేసాడు, తప్పుగా యజ్ఞం చేసిందమ్మ, ఆ దోషం వల్ల ఇతను పెద్ద శాపం వచ్చేసింది. ఆ శాపం వల్ల ఏంటంటే ఈ జన్మ వచ్చింది. అంటే ఈ జన్మను వచ్చిందంటే యాగ దోషం వల్ల వచ్చింది. ఎట్లాంటి యాగ దోషం? నేను బ్రహ్మరాక్షిగా పుట్టానంటే ఎందుకు వచ్చాను? నేను బ్రాహ్మడే, బ్రహ్మరాక్షి చెప్తుంది నేను బ్రాహ్మడే. అయితే బ్రాహ్మడైన నేను బ్రహ్మరాక్షిగా ఎందువల్ల పుట్టానంటే ఈ ప్రకారం పుట్టాను. ఎందుకోసం? సరిగా చేయలే, అనుష్ఠానం సరిగా లేదు, మంత్రం సరిగా లేదు, క్రియాలోపం, మంత్రలోపం, క్రియాలోపం, ఇవన్నీ ఉండింది. ఇదన్నీ ఉండిన దానివల్ల నాకు ఈ ప్రకారం అయిపోయింది అని చెప్పి 85వ శ్లోకంలో చెప్పింది. దాని తర్వాత 86వ ఏమంతు యజ్ఞ దోషేన వపుకు ప్రాప్తమిదం మమ యుక్తాతు తతారక్షస స్వభావం శరణం గతం. ఇప్పుడు పైకి ఇంకా చెప్తుంది ఏంటంటే ఈ యజ్ఞం దోషం దానివల్ల నాకు ఇట్లాంటి చాలా వస్త శరీరం, ఈ శరీరం నాకు దొరికింది. ఎందుకంటే నేను రాక్షసుగా ఉండాలంటే ఎందువల్ల అంటే నేను చేసిన పాపం, బ్రహ్మరాక్షి చెప్తుంది నేను చేసిన పాపం, నేను సరిగా చేయని దాని వల్ల ఆ పాపం వల్ల ఇప్పుడు ఒకటింది అని చెప్పి మల్ల నంబాడు అని తిరుగుడి పట్టుకుంటుంది. మల్ల నమ్మల మన్నా అని తిరుగుడు పట్టుకుంటుంది. ఎందుకు స్వామి మల్ల మల్ల పట్టుతుంది? పట్టుకోవాలంటే ఎన్ని నమ నమగా 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 అని మనకి భయం చెప్పేదే చూస్తాం. అటుదే మల్ల మల్ల పట్టుకుంటామంటే మల్ల మల్ల శరణాగతి చేస్తాను అర్థం కాదు. అప్పుడు దానికి ఏమర్థం అంటే ఆ ఆ వార్త అక్షయమైన అట్లా శ్లోకం చెప్పని 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 నాకు ఆనందంగా ఉండదు. అందువల్ల చెప్తున్నా కానీ మళ్ళీ శరణాగతి ఒక ధర ఉన్నాయి. అందువల్ల 86వ శ్లోకంలో ఈ ప్రకారం చెప్పి చెప్పి పూర్తిగా మళ్ళా పట్టుకుంది ఎవరిని? నంబాడు అని తిరగండి. ఇప్పుడు 87వ శ్లోకం, 87వ శ్లోకంలో బ్రహ్మ రాక్షసో వసక శృత్వ స్వపాక సంహిత ద్రతక పాపి పాఠ మిథ్యా పాఠ పాఠ మిథ్య అబ్రవీద్వాబ్జం బ్రహ్మరాక్షస శోధిత బ్రహ్మరాక్షస. ఆ ప్రకారం పైకి 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 నేను చేసిన పాపం వల్ల నేను ఈ ప్రకారం వచ్చాను. అయితే నువ్వు నాకు చాలా కావాల్సినోడు నంబాడు వన్, నువ్వు నాకు చాలా కా ఇప్పుడు షండాలని మాట చెప్పలేదు. ఇంతవరకు నువ్వు షండాడు షండాడు అంటే కుక్క మాంసం ఆ మాట చెప్తా ఉంది బ్రహ్మరాక్షసు. ఇప్పుడు షండాడు మాట చెప్పకుండా నువ్వు ఎంత పెద్దోడు. అయితే నంబడు అప్పుడు పేరు లేదు, అప్పుడు నంబాడు నంబాడు అన్నది పేరు అనేది పరాశర భట్టు ఇచ్చాడు బాగా తెలుసుకోండి. అయితే అప్పుడు నంబాడు లేదు, అప్పుడంటే నువ్వు ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు అని చెప్పి ఈ ప్రకారం చెప్తుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు సమాధానం చెప్పాలని నంబాడు. ఆయన చరిత్రం గుర్తి ఆయన నా తప్పు వల్లదా బ్రహ్మరాక్ష శరీరం నాకు దొరికింది ఒప్పుకుంది. ఒప్పుకునేది నిజమదే కదా అది చెప్పేసి బ్రహ్మరాక్షసి కూడా నిజం చెప్తుంది. మనం చెప్పాం నేను దబ్బు చేశాను నానేదా నాయుడుగా ఎల్లే లంకి భాషలో చూసాం కదా అది ప్రకారం. ఇప్పుడు వీటిని చెప్పాలా? చెప్పాలంటే తెలియనే బాటం 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 దానికి సమాధానం చెప్తుంది. బాటం అంటే ఏంటి స్వామి? బాటం ఒక సమాధానం. అటేమి దీనికి ఎట్లా చెప్తానంటే నువ్వు నాకు చాలా కావాల్సినోడు నంబాడు అని, నువ్వు నాకు చాలా కావాల్సినోడు అందువల్ల నువ్వు నాకు మంచి గతి ఇస్తావు అనుకుని ఆ నమ్మకంతో నీ తిరుగుడి పట్టుకున్నాను, నీ తిరుగుడి పట్టుకుంటాను అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత బాటం బాటం అంటే నీ చెప్పినట్టు నేను చేస్తాను, నీ చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్తాను. చెప్పినట్టు చేస్తా అంటే ఏం స్వామి ఏం చేస్తాను? దీంట్లో ఏం చేస్తాను? ఇప్పుడు అట్నే చెప్పినట్టు చేస్తాను చేస్తానంటేనే ఈ బ్రహ్మరాక్షన్ మాట పూర్తిగా వినేసి నీకు అభయం ఇస్తాను. అట్లయితే అభయం ఇస్తాను ఒప్పుకుంది. అభయం ఇస్తామంటే ఏమర్థం? నిన్ను మంచి గతికి తీసుకుపోయేదనుకున్న ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తానంటే నంబాడు అని చేస్తాను అంటమా, పెరుమాళ్ చేస్తాను అంటున్నా. పెరుమాళ్ చేసేడు ముందుగా ఆ నంబి ముసలాయనని చెప్పాను కదా, ఆయన చేసేడు, ఆయన పూర్తి చేసేడు. ఇప్పుడు నీకు అభయ ప్రదానం చేస్తాను చేస్తాను చెప్పి ఇంతవరకు చెప్పింది ఎవరంటే వరాహు. నీకు అభయ ప్రదానం చేస్తాను. అభయ ప్రదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వరాహుడు.
कथ अंत एवरुदे वराह नायना एवरी भूमि पिराट कदा चता ने अत की अभय प्रधान एट्लासा नैन इवर वराह नायना चुनावे नैन एक्सट्रा विषय ना विभीषण अभय प्रदान अदे प्रकार नंबाड़वा ब्रह्म राक्षस अभय प्रदान गुर्त अंटे कथनी वराहड़ वी भूमि पिराट चुना आ वराहड़ भूमि पिराट चिंती पराश व्याख्यान राशि मन चुनाव अच्छा इप्ड आये चपेटे कदा वराह पेरमा भूमि पिराट चुनाव यह प्रकार वीडियो अभय प्रधान अभय प्रधान अत नी रक्षिस्ता रक्षिस्ट अभय प्रधान एटे नंबाड़वा एवर की ब्रह्म राक्षस इच्छा एट इच्छा ये भूमादेवी ये भूदेवी ये वसुंधरे ने एट्लासा विभीषण की ने यदा प्रकार विभीषण अभय प्रधान इच्छा अदे प्रकार ब्रह्म राक्षस की नंबाड़वा इच्छा इपड़ मन को सदेह अच्छा इच्छा विभीषण राचा कदा राचा निवेदित वंशिप्रम विभीषण उपस्थित सर्वलोक सरन्याय राघवाय महात्मा ची विभीषण वी रा पटक पटक तरह शिव्युड़ वना एवरो अंदर वना हनुमं पटना तस्कना मेत एवर आह वे अत चंपेय अंदी मंदिर तरवा राशा अत अंगीकार कदा अब अभय प्रधान कदा आ प्रकार भूमादेवी की वसंत आम की चुप्तना वराह नायना इकड़ मन को सदेह सदेह वराह पुराण जी वी कृतय रामावतार जी वी त्रेतायुग अटते कृतयुगम अन तरह त्रेतायुग इन रेप जरता अभी ना वाले चपन मध्य स्वामी रेपट की नैन अंत आमाटे तप रेपट की नैन स्वामी रेपट इंका रेदे स्वामी रेपट की नैन नम्मक रेपट अनेट रेपट रापद अभी चपन वे चपन का अब रेपट की इधाने तप कदा अदे प्रकार इतने उड़े कृतयुग कृतयुग उड़कोनी त्रेतायुग दा तरह रापदी अभी त्रेतायुग मध्य जी त्रेता स्टार्टिंग रामावतारम त्रेतायुग मध्य जी अट्ला कृतयुगम पूर्ति त्रेतायुग वर्वा रामावतारम जो अब वराह नायना एला चा भूमि प्राट की नैन विभीषण की अभय प्रदान चेसा आ प्रकार अभय प्रकार अंबाड़वा ब्रह्मराज की चाड़े अर्थमे कदम स्वामी इधर माटडना इकड़ो दुवाल एम तेस मैं तिरपला चूसा मल्ल गुर्त नुगा कृतयुगम त्रेतायुगम द्वापर युगम कलियुगम युगा कल चतुर्युगम आ चतुर्युगम वे चतुर्युगा पूर्ति अंटे ब्रह्म को एम 12 hours 12 गंटे पूर्ति अर्थम रोज की अटते 2000 चतुर्युगाल अंटे ब्रह्म को 2000 चतुर्युगाल अंटे ब्रह्म को 1000 चतुर्युगाल ब्रह्म को 12 hours 12 गंटे अटते इप्ड मन उड़े 27 चतुर्युगम इन मन उड़े 27 चतुर्युगम अटते चतुर्युगम अटते मे कृतयुगम त्रेतायुगम द्वापर युगम कलियुगम अंदमें तरह इंक मल्ल प्रलयम तरवा कृतयुगम वस्त प्रलय प्रलय एपड़ वे 1000 चतुर्युगा अन तरह प्रलय वस्तुद इप्ड मैं उड़े 27 चतुर्युगम इंका एन चतुर्युगा पावा चूसको अटते इपड़ी कदा इप्ड कलियुगम तरह स्वामी प्रलय राद अब माला कृतयुगम अच्छे कलियुगा कृतयुगा मध्य संवसाल दाखिल संधि अटार दाने संधि अटार आ संधि कल में अभी मारपोद कंप्लीट अभी मारी कृतयुग लैवल को वे मल्ल कृतयुग इधे प्रकार आ प्रकार इपड़
ఈ కృతయుగం వచ్చింది కదా, ఈ ఉంది కదా, దీనికి ముందు ఒక కృతయం ఉండొచ్చు కదా, ఇంత 20 కృతయం, 20 చతుర్యుగం చెప్పాను కదా, అప్పుడు దీనికి 26 చతుర్యుగాలు జరిగి ఉండాలి కదా, అప్పుడు ఒక్కొక్క చతుర్యుగంలో త్రేతాయుగం ఉండదు, త్రేతాయుగం ఉండదు, కృతయుగం ఉండదు, ద్వాపరయుగం ఉండదు, కలియుగం ఉండదు, అప్పుడు అదే ప్రకారం త్రేతాయుగంలో రామ అవతారం ఉండదు, అప్పుడు దీనికి ముందు ఉన్న చతుర్యుగంలో రామ అవతారం జరిగింది కదా, ఆ జరిగిన నుంచి పెట్టి వరాహ నాయుడు ఏం చెప్పారంటే నేను ఎట్లా విభీషణుడికి అభయప్రదానం చేశాను అదే ప్రకారం అభయప్రదానం నంబాడు అని బ్రహ్మరాక్షకు చేశాడని చెప్పాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే స్వామి వాళ్ళ కాలం వేరు, వీళ్ళ కాలం వేరు, వాళ్ళ కాలం ముందుగా కదా ఇది, ఆ తర్వాత రాకపోతే ఇదా, అది ఎలా వరాహ పరిమాణం అది ఎట్లా చెప్తారంటే దీనికి ముందు మళ్ళీ త్రేతాయుగం వచ్చిండదు, ఎట్టే చదువుకు ముందు చదువుకు, ఆ ముందు చదువుగుల్లో జరిగిన దాన్ని పెట్టి చేశారు. ఇది ఒకటి, ఇది ఒకటే సమాధానం. ఇంకో సమాధానం ఏం తెలుసా, సమాధానం అంటే ఇద్దరు నిజం. ఇంకో సమాధానం అంటే పరాశర భట్టు కదా ఇప్పుడు వ్యాఖ్యానం రాస్తున్నారు, వాళ్ళు గుర్తుకు పెట్టుకోండి, పరాశర భట్టు కదా ఇప్పుడు వ్యాఖ్యానం రాస్తున్నారు. రెండోది మనకి ఎప్పుడో అవకాశం దొరికినట్టు చెప్తాను, ఒక్కొక్క చతుర్యుగం ఎన్ని సంవత్సరాలు సార్, ఒక్కొక్క చదువు ఎన్ని సంవత్సరాలు, ద్వాపరగం ఎన్ని సంవత్సరాలు, త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు, అయితే ఇప్పుడు మనకు అవకాశం చెప్పి చెప్తాను. అది కాకుండా ఈ చతుర్ ఈ యుగానికి ఆ యుగానికి మధ్యలో టైం ఉంటుంది. ఇప్పుడు కలియుగం పుట్టి 5000 సంవత్సరాలు, కలియుగం పుట్టి 5000 సంవత్సరాలు అంటే అట్టయితే ఈ ద్వాపర యుగానికి కలియుగానికి 5000 తేడా అంటే కాదు, ఇంకా చాలా సంవత్సరాల తేడా ఉంటుంది. అయితే 5000 ఆళ్వారు పుట్టి 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు స్వామి అంటే ఆళ్వారు కలియుగం పుట్టి 42 రోజులు పుట్టారు, అయితే కలియుగం పుట్టక ముందు అదే ప్రకారం ద్వాపరయుగం పూర్తి అయ్యేదానికి మధ్యలో ఎన్నో సంవత్సరాలు ఉంటుంది, దానికి సంధిని పేరు, ఆ ప్రకారం జరగదు. ఎప్పుడో అవకాశం వచ్చి, ఇది పెద్ద విషయం, ఇది అవకాశం వచ్చి చెప్తాను. ఇప్పుడు మీరు ఇది తెలుసుకోండి, ఎందుకంటే కృతయుగం ముందు త్రేతాయుగం ఉండదు, ఎప్పుడు దీనికి ముందు శకలియుగం ఉంటుందని తెలుసుకోండి. ఆ చతుర్యుగంలో రామావతారం జరుగుంటుంది కదా, ఆ రామావతారం పెట్టుకొని ఇప్పుడు వరాహ పెరుమాళ ఏం చెప్తున్నాడు, నేను ఎట్లా విభీషణ అభయ ప్రదానం ఇచ్చాను అదే ప్రకారం నంబాడు అభయ ప్రదానం ఇచ్చాను అని చెప్పి చెప్పి ఇది ఒక రకం. ఇంకొక వ్యాఖ్యానం అంటే పరాశర భట్టు కదా ఇది వ్యాఖ్యానం రాసేది, ఆయనకి తెలుసు కదా, ఆయన కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మూడు చూశాను ఆయన కదా, అప్పుడు ఇప్పుడు ఆయన వ్యాఖ్యానం ఆయన కదా రాస్తున్నాడు, ఆయన రాసిన దాని వల్ల ఆయన ఏం చెప్తారంటే ఓ రామావతారానికి ఈ ప్రకారం విభీషణ ఇచ్చాడు కదా, అదే ప్రకారం ఆరాధన ఆయన ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పచ్చు ఏమంటే ఆయన అన్ని దాటి వచ్చేసాడు కదా, అందువల్ల ఉండొచ్చు, ఈ ప్రకారం చేశాడంటే శరణాగి చేశాడు, శరణాగి పూర్తిగా రామచరణ శ్లోకం చాలా సులభం, వరాహ చరణ శ్లోకం ముందుగానే చెప్పేది కూడా, వరాహ చరణ శ్లోకం, రామచరణ శ్లోకం, కృష్ణ చరణ శ్లోకం, మూడు చరణ శ్లోకాలు చాలా ముఖ్యం. ఆ దాంట్లో నివేదిత మాంసిత్వం విభీషణ ఉపస్థితం చరలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనని విభీషుడు శరణాగి చేసే ఆశ్చర్యమైన శ్లోకం ఇది, రాఘవుణ్ణి పట్టుకుంటాను, రాఘవుణ్ణి తిరుగుడి పట్టుకుంటాను, రుడి పట్టుకుంటాను అని చెప్పి ఇది అది ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే అభయ ప్రదానం ఇచ్చాడా అంటే రాముడు ఇచ్చాడే, ఎక్కడ ఇచ్చాడో ఆశ్చర్య మిత్రభావేణ సంప్రాప్తం నచ్చదేయం కథంచన దోషో యత్యది సత్యాది తథామేతది అగర్గితం చెప్పి అట్లాంటి, అది కాకుండా ఇంకోటి శ్లోకం, 4 శ్లోకాలు చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీది తయాయచే అభయం సర్వభూతేద్దు తథా ఏతత్కృతం, ఎన్ని లోకంలో ఎన్ని ఎన్ని జీవరాశులు ఉంటుందో వాళ్ళందరికీ నేను నా తిరుగుడు పట్టుకున్నోడికి ప్రతి ఒక్కడికి నా అభయం ఇస్తాను, వాళ్ళకి పూర్ణమైన అనుగ్రహం చేస్తాను, అనుగ్రహించి ఇది రాముడి మాట పూర్తిగా మాట. ఆ ప్రకారంగా విభీషుడికి ఎట్లా అనుగ్రహం చేశాడో అదే ప్రకారం అనుగ్రహం. ఏ కృష్ణుడు చెప్తున్నాడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం క్షణం ప్రజ అగంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాషిసగా, ఇది ఎట్లంటే అభయం సర్వభూతేభ్యో ఆశ్చర్యమని మాట ఇది, అభయం సర్వభూతి, అభయం సర్వభూతినే అన్ని జీవరాశులు ఏదేవిడుంటే నీకు ఆప్తి వస్తుందో, ఏదేవిడుంటే భయం వస్తుందో ఆ భయం అన్ని పూర్తిగా నేను తొలగిస్తానని చెప్పి కృష్ణుడు మాట. దాని తర్వాత వరాహుడు చెప్తున్నాడు అగం స్పరామి మద్దత్తం నయామి పరమాంగదం, ఇది ఆశ్చర్యమైన మాట. వరాహుడు ఆయన అందరూ ఆరంభం కాలుష్యం స్టార్టింగ్ లో నేను చెప్పాను ఏంటంటే స్థితి మనసు స్వస్థే శరీరే శక్తి ఉన్నరగా, ఇదంతా నిత్యం మనం తిరువారాధన సేవించాం, తిరువారాధనలో క్షమించాలా మనకు తెలిసిన తర్వాత మనం తిరుపా పెట్టి జయించేస్తాం అనుకోండి, అయితే తిరువాడ ఈ శ్లోకాలతో చేయించాలి, చేయించామంటే నమ్మకం వస్తుంది ఆయన తీసుకుపోతాడు. అగం స్పరామి మద్భక్తం నయామి పరమాంగతుల్ని
ఇది మూడును భగవంతుడు అవతారం, ఆ మూడు అవతారాలను అభయ ప్రదానం చేయడు కదా. అదే ప్రకారం ఆ బ్రహ్మ రాముడు ఎట్లా అభయ ప్రదానం చేయడు, కృష్ణుడు ఎట్లా అభయ ప్రదానం ఇస్తానని చెప్పాడు, వరాహనాయుడు ఎలా అభయ ప్రదానం ఇస్తానని చెప్పాడు, అదే ప్రకారం నంబాడు అని కూడా అభయ ప్రదానం ఇస్తానని చెప్పాడు. సరే స్వామి, దీనికి ఎందుకు ఇంత మాట్లాడుతుండే? అంత మాత్రం వరాహనాయన భూమి ప్రాట చెప్తున్నాడు. అంత వైభవం నాకు, నా భక్తుడికి భక్తుడికి ఎంత ఉంటే ఆయన మాటనే చెప్తా ఉన్నాడు. ఆయన మాట ఆయన తన గురించి చెప్పుకోడా, ఆ పెరుమాళ్ గురించి, ఆయన వరాహుడి గురించి చెప్పుకోడంటే నా భక్తుడి గురించి నాకు చెప్పాలి, ఆ భక్తుడి గురించి నాకు ఆనందం. ఆ భక్తుడి గురించి చెప్తే 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 అంత ఆనందం. అట్లయితేనే ఆ కాళ్ళ పడిన బ్రహ్మరాక్షసికి అభయం ఇస్తాను, అభయం ఇస్తాను, అభయం. అట్లయితేనే ఇప్పుడు సత్యం ఉండదా పని? సత్యం ఉండదంటే సత్యం పూర్తిగా ఉండదు. ఏ సత్యం? అభయం ఇస్తామని సత్యం పూర్తిగా ఉండదు. అప్పుడు ఆ సత్యం అది సామాన్య సత్యం, ఇది విశేష సత్యం అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం 87 శ్లోకాలు అయిపోయింది. ఇప్పుడు 88 శ్లోకం చూడాల. 87వ శ్లోకం వరకు అభయం ఇస్తామని, 86వ శ్లోకం వరకు అభయం ఇస్తామని ఒక మాట రానే లేదు. అటైతే ఇంక మీదుగా ఏంది అది? ఈ బ్రహ్మరాక్షసికి విమోచనం దొరికిపోతుంది. దానికి ఏమి, ఆ బ్రహ్మరాక్షసికి ఆ శరీరం పోతుంది 88వ శ్లోకంలో. 88 శ్లోకం పోలేదు, అయితే ఏం చేస్తామో చూస్తాం. 88వ శ్లోకంలో ఆశ్చర్యమైన శ్లోకం. ఎన్నయ పశ్చిమం గీతం స్వరం కైశికముత్తమం ఫలేన తస్య భద్రం తే మోక్షయిష్యామి కిల్పిషాత్, మోక్షయిష్యామి కిల్పిషాత్. అట్లయితే ఈ శ్లోకంలో నేను పాడిన ఆ పాట, ఆ పాట ఫడాన సేవించాను కదా, కైశికం, కైశికం అనే ఒక పన్ను, ఆ రాగం, ఆ రాగం నుంచి ఒక పాట నీకు ఇచ్చి నీకు అభయం ఇస్తాను, నీకు విడుదల ఇస్తాను, నేను ఈ శరీరం నుంచి పొమ్మని చెక్ చేస్తానని చెప్పి నంబాడు వన్ ఈ మాట చెప్తున్నాడు. సరే స్వామి, ఇది నంబాడు వన్ ఇవ్వాలన్నా పెరుమాలు ఇవ్వాల, ఇది ఈయన బ్రాహ్మడు కాదు కదా, బ్రాహ్మడు కాదు కదా, ఇతర సామాన్య సండాలుడు కదా. అట్లా ఉన్నప్పుడు ఈ శక్తి ఈయన దగ్గర ఎట్లా వస్తుంది? అందుకు కదా మొదలనే నేను చెప్పాను, వర్ణధర్మం వేరు, శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు. సంప్రదాయం ప్రకారం భగవంతుడు భక్తుడు అయిపోయాడు అనుకోండి, అతను బ్రాహ్మడా బ్రాహ్మడు కాదా శండాడా చూడనే చూడు, అతనికి ఎంత అనుగ్రహం చేయాలని చేస్తాడు, ఎన్నెన్ని అనుగ్రహం చేయాలని చేస్తాడు, వేరే ఎవరు కూడా అంత అనుగ్రహం చేయడు. ఇప్పుడు బ్రాహ్మణుడిగా తీసుకుపోవాలనుకున్నాడు భగవంతుడు అనుకున్నాడు. అప్పుడు ఆళ్వార్లో తొండ్రపడి ఆళ్వారు బ్రాహ్మడు, పెరియ ఆళ్వారు బ్రాహ్మడు, ఆండాల్ భూమిలో పుట్టింది. అయితే పెరియాడు కన్న కన్న కూతురు కాదు, సాకింది ఆయన. దాని తర్వాత వీళ్ళంతా బ్రాహ్మడు కదా, వీళ్ళకి దా మోక్ష ఇవ్వాలని అమ్మాడు అడిగితే లేదండి, తిరుమంగి అడిగితే లేదండి, తిరుప్పానాడు అది నియమం, ఆయన ఎట్లా అని చేయలేదు, కుమారుడు ఆ జాతిని పుట్టాడు కదా, అటైతే లేదని చెప్తారంటే లేదు, భక్తుడు అని చూస్తాడు అదా ప్రధానం. అట్టయితే అట్లాంటి ఇప్పుడు భక్తుడు ఎవరు నంబాడు అని ఆయన వీళ్ళ ఆశ్చర్యమైన ఒక గీతం, ఆ గీతం ఉత్తమమైన గీతం. ఆ గీతం ఎట్లా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది, అది చీంతనే మధురంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది. అట్లాంటి రమ్యంగా ఉండే ఆ ఉత్తమమైన గీతాన్ని తీసుకుని అతనికి ఆ గీతం ఎట్లంటే నిద్రపోయే ఆ ఎవ్వరిమాన్ని లేపే గీతంగా అది, అదా తిరుప్పల్లి గడిచి బాగా తెలుసుకుని తిరుప్పల్లి ఏడ్చిని చెప్పాను కదా, అట్లాంటి గీతాన్ని కైశికం అనే ఒక రాగం నిన్న మనం చూసాము, ఉద్ధామన ఏకాదశి ప్రబోధ ఏకాదశి అని చెప్పాం కదా, దాంట్లో కైశిక ఏకాదశి ఉండదు అని చూసాం కదా ఆగమ శాస్త్రంలో. అయితే ఆ ఉద్ధాన ఏకాదశిలో కైశిక రాగం పెట్టి భగవంతుడిని సేవించాలా పాట పాడాలి ఉండాలి, అదిదా ఏం చేశాడు నంబాడు అని చేశాడు. ఒక ఆళ్వారు కూడా చేయలే, ఎవరన్నా ఒక ఆళ్వారు కైశిక రాగంలో ఏమో చేశాడే, ఇంకో రాగం వచ్చి నైవల బుండారా నమ్మైన ఒక నాయన నైవలం నైవలం ఒక రాగం, ఆ రాగంలో చేశాడు కానీ కైశిక రాగంలో లేదు. అయితే కైశిక రాగంలో చేసిన దానివల్ల పూర్తిగా ఈ కైశిక పనులు చెంది ఆ ఈ ఫలాన్ని ఫలితాన్ని నీకు ఇస్తాను, ఈ ఫలితాన్ని నీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత నీకు అన్ని మంగళం దొరకద్ది, అన్ని మంగళం అంటేనే నీ దోషాలన్నీ పోతుంది, పూర్తిగా పోతుంది అని చెప్పి నిన్న రాత్రి నేను ఎట్లా సేవించాను, కైశికం అనే ఒక పన్ను రాగం గీత ప్రాగం సేవించాను, దాని ఫలితాన్ని ఏ బ్రహ్మరాక్షసి ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను, నీకు ఇచ్చిన దానివల్ల నీ దగ్గర ఉండి ఈ జన్మం, ఈ రాక్షస జన్మం పోయి నీవు మోక్షానికి పోతావు,
నే అభయ ప్రదానం ఇస్తున్నా అని చెప్పి నమ్మాడు అని మాట చెప్పాడు. అభయ ప్రదానం ఇస్తున్నా నమ్మాడు. మోక్షం ఇచ్చేది భగవంతుడా నమ్మాడు వాడు. అయితే ఈ జన్మ ఇప్పుడు బ్రహ్మరాక్షగా రాక్షసిగా ఉండి మోక్షానికి పోలా, ఇంకా నేను దాని దా రేపు రేపుదా కడారాజు రేపుదా సాత్మర రేపు సాత్మర సాత్మరుధం అందుకు వస్తే అంటే సాత్మరుధన ఆ ఫలితం దొరకదు. ఎందుకు వస్తుందంటే అప్పుడు బ్రహ్మరాక్షసికి అప్పుడు ఆ జన్మలోనే మోక్షం పోలా. ఎట్లా పోయిందంటే రేపుదా చెప్పతాను. అంటేదేమి ఈ ఫలితం పూర్తిగా ఇస్తాను అభయ ప్రదానం. ఇప్పుడు నంబాడు అను ఇచ్చేది ఇచ్చేయింది ఇచ్చింది కదా. ఇప్పుడు వరాహనాయన చెప్తున్నాడు నా భక్తుడు ఎలా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అని చెప్పి భూమాదేవి చెప్పి. ఎందుకంటే ఇంటి మీద నంబాడు అని వైభవం పెరుమాలు చెప్తారు. ఏ స్వామి అంటే నా భక్తుడు కదా అతను మోక్షాన్ని పంపించాడు, నా భక్తుడు వల్ల కదా అతను మోక్షం పోయాడు. ఆ కథ చెప్పాలి కదా, ఆ కథ చెప్తాను విను 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 అని చెప్పి ఏ వసుంధరే నీకు చెప్తాను విను అని చెప్పి 89వ శ్లోకం నుంచి 92వ శ్లోకం దాకా పూర్తిగా చెప్తారు. చెప్పిన తర్వాత ఈ పడిత ఈ వరాహ శ్రవశ్లో వరస్వామి దాని తర్వాత కైశిక మాగాత్మ్యాన్ని ఇది వినేటువాడికి ఏం ఫలితం చెప్పేటువాడికి ఏం ఫలితం ఇది పూర్తిగా ఆ రోజు కైశిక ఏకాదశి రోజు కైశిక ద్వాదశి రోజు ఈ పుస్తకాలు పెట్టుకొని దాన్ని చదివితే భగవంతుడు కూర్చొని చదివితే దానికి ఏం ఫలితం అని అది కూడా పూర్తిగా ఆయనే చెప్తాడు. ఏమనేది రేపు చూస్తాం. రేపు చాత్వర అందరూ రావాల్సిన ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యమని ఆత్మని శరీరాన్ని ఇంత మాత్రం మనకి అనుగ్రహించిన ఆ వరాహ తిరుడి పట్టుకొని ఆదివారం మీరు మాట్లాడుతూ శరణం ఆచార్యం తిరుడిగిరి శరణం భగవత తిరువడిగిరి శరణం.